प्राणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। जय गुरुदेव, जय श्रीराम। ఓకే, సో ఇది స్టడీ గ్రూప్ తరా మీరందరూ తావచ్చు, లేకుంటే అట్లే మీరు మాట్లాడతాము అనేట్టున్నా నో ప్రాబ్లం. ఇదంతా కొంత క్వశ్చన్ ఆన్సర్ తర ఉంటుంది, బెటర్ వచ్చేస్తేనేమో ఉంటా, లేకుంటే మనం ఇట్లే వింటాము అనేట్టుంటే నో ప్రాబ్లం. ఎట్లా చేసేది దీన్ని మనం పబ్లిక్ చేసేదా వద్దా ఐ డోంట్ నో, లేకుంటే మనము బరీ ఇవిటి ఓరల్గా క్వశ్చన్ ఆన్సర్ చెప్తామో అట్లుంటుంది, ఇట్లా చేస్తాము, లేకుంటే పంచేస్తాము దీన్ని మనం ఇట్లే చేస్తాము. కావాల్సింటే దీని బ్యాక్గ్రౌండ్ తీసేసి దెన్ వేరే బ్యాక్గ్రౌండ్ ఏమైనా వేసేస్తాము, దానికి కావాల్సింటే పబ్లిక్ చేయొచ్చు. బికాస్ దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఎదురెదురుగా ఇట్లుంటేనే వీ కెన్ సి, అదే మంచిది. ఓకే, వీ విల్ కంటిన్యూ, ఇట్లే ఉన్నాయి పర్వాలేదు. వాస్వి గారు, మీకు ఏమైనా ఆన్సర్ గుర్తయితే మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. చెప్పండి, ఏమీ సంకోచం పెట్టుకోవద్దండి, చెప్పండి. సో కొంత డిస్కషన్ చేస్తా వస్తుంది. ఇప్పుడు నిన్న మనము మాట్లాడుతూ ఉండేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లో రామాయణానికి ఇప్పుడు మనము నిన్న మన్నిటిని ఇంకా చేస్తూ ఉన్నాం కదా, నిన్నటిని ఇంకా వ్యత్యాసం ఏమి ఏమైనా మీరు చెప్పేకైతుందా వ్యత్యాసం? అంటే సార్ అర్థమవ్వలేదు. కరెక్ట్ పాపం, ఇది నేను ఇంకా ఇప్పుడు మనం రామాయణం వింటాము ఏంటంటే, ఇప్పుడు రాముణ్ణి, రాముడు కానీ సీత కానీ భరతుడు కానీ లక్ష్మణుడు కానీ ఆంజనేయుడు కానీ దశరథుడు కానీ చూడలే. మీరు వినల్లా, నేను వినల్లా, ఏం చేయాలి ఇప్పుడు ఇమాజిన్ చేసుకోవాలా. ఇప్పుడు నిన్న మనం చూసిండేది ఈ ఉపనిషత్తులో భగవద్గీత ఆధారం కాదు, మరి యావతారు అది ఇంట. ఇప్పుడు నేను అంగడికి పోతాను, అంగడికి పోయిందే నేను సామాన్ లీస్ట్ ఇస్తాను, వాళ్ళంతా కట్టుపెడతారు, కట్టుపెట్టిందే వాళ్ళు ముగ్గురు దాన్ని వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ అట్ ది టైమ్ ఆఫ్ లిజనింగ్ అంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ సక్కెర అంటే వాడు సర్వెంట్ పాపం ఆ పని ప్యాక్ చేస్తున్నాను చెప్తాడు, యజమానులు వాళ్ళు ప్రైజ్ వాళ్ళు లిస్ట్లో రాసుకుంటారు కదా, దాని పక్కలో రేట్ వేసింటారు, అక్కడ వాళ్ళు ట్రిక్ వేసుకుంటారు. మనం అక్కడ ఉంటాం కదా, మనం బ్యాక్ వచ్చిన తక్షణం 5 కేజీలు సక్కెర వచ్చాయి, 4 కేజీలు బెల్లం వచ్చాయి, బెల్లం టిక్, కాఫీ పొడి వచ్చే టిక్. ఆ ధర మనం కంపేర్ చేసుకుంటే రామాయణ దీనికి వ్యత్యాసం ఏమి అంట నా ప్రశ్న. మనకి ఎగ్జాంపుల్ అర్థమాయి కదా, అట్లా ఏం ఏం డిఫరెన్స్ అయింది? అక్కడ రామాయణం కథలా ఉంటుంది కదా, అంటే ఇక్కడ నాకు ఇంకా పూర్తి క్లియర్ అవ్వలేదు. ఓకే, అదే చెప్పింది. ఇప్పుడు రాముడు నేను చూడలే, మీరు చూడలే, చెప్పేవాళ్ళు చూడలే, వినేవాళ్ళు చూడలే, ఇక్కడ టిక్ మార్క్ ఎక్కడేసుకుంటారు మీరు, వేసుకొని కయ్యలే. అట్ ది టైమ్ ఆఫ్ లిజనింగ్, వెరిఫికేషన్ అట్ ది టైమ్ ఆఫ్ లిజనింగ్ ఇప్పుడు మనం చెప్పేది ఇది చెప్తాం. అర్థమైంది సార్, అర్థమైంది కదా, ఎంత బాగుంచండి. సో దిస్ ఈజ్ రియల్ ఒరిజినల్ ఉపనిషత్ టీచింగ్. అంటే ఇప్పుడు జనక మహారాజుడు నేను అనుకుంటాడు ఆ శరీరంని, ఆ శరీరము కనసుకొస్తుందా అంట నేను అడిగిన తక్షణము
అందరూ టిక్ మార్కేసుకుంటాం సార్ వచ్చారు సార్ ఏం చేస్తున్నాం అక్కడ వీ వెరిఫైడ్ వస్తుందా లేదా అంటానే మనకు 5 కేజీల చక్రం మన బ్యాక్ వచ్చిన తక్షణం 3 టిక్ మార్క్ వేసుకుంటారు ఆ ప్యాక్ చేస్తున్నాడు యజమానుడు నేను కదా ఎప్పుడు వాడు 5 కేజీల చక్రం అని చెప్పిన తక్షణ బ్యాక్ పెట్టిన తక్షణం నా బ్యాక్ వచ్చిందా లేదా వచ్చింది అట్లా అట్లా మనం ఇక్కడ అక్కడ భిక్షుకుడు బేకింగ్ స్టేట్కి వస్తాడా వచ్చేలేదు కన్ఫర్మ్ అందరూ అదే తర ఈ 2 శరీరాలు నిద్రకి వస్తుందా వచ్చేలేదు వెరిఫికేషన్ ఎంత బాగా ఉంచుంది ఇది ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు దీన్ని ఆన్సర్ ఇస్తూ ఉండరు కదా ఎవరు చెప్తా ఉన్నారు ఆన్సర్ ఎవరు ఇస్తూ ఉన్నారు దీన్ని ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాయి మీరు చెప్తారు కరెక్ట్ ఇది అక్కడికి వచ్చాలి అది ఇక్కడికి వచ్చాలి ఎవరు ఉండు నిద్రకు వచ్చాలే ఆన్సర్ కరెక్ట్ దీన్ని చూసిన వాళ్ళు ఎవరు ఫస్ట్ క్వశ్చన్ ఎవరు చూసండి దీన్ని మనమే మనమేంటి ఎవరు జనక్ మహారాజున లేకుంటే భిక్షుకుడా ఇంకెవరు అంటే ఎంత బాగుంచుండి మనం ఇట్లే యోచించేసిండలే ఇది మనము థింక్ చేయాల్సిండది యోచించేయాల్సిండది ఎంత బాగుంచుండి ఇప్పుడు బేకింగ్ స్టేట్లో ఉండే జనక మహారాజుడు దీనికి గుర్తయిందా వాడు చూసిండడా వాడు చూసిండడా చూడలే పోనీ డ్రీమ్ స్టేట్లో ఉండే భిక్షుకుడు చూసిండడా లేదు చూడలే మరి ఇవి రెండు చూడుకుంటే వీళ్ళిద్దరు ఎట్లా ఆన్సర్ చేస్తారు దే డోంట్ నో యాల్గొత్తా వెయికింగ్ స్టేట్ జనక మహారాజు కన్సుకు పోయే కయ్యలే కరెక్ట్ అని నేను దానికే చెప్పినది చెప్పలేసుకునేది కండ్లకి కన్నడ కన్నదలేసి పండుకునేది అంటే మనం జోక్ చేసింది అదే రీతి కనస్లో 10 లక్షలు లాటరీ కొట్ట ఎత్తుకుందండి వచ్చేలే అంటే భిక్షుకు మోడు వేకింగ్ స్టేట్కి వచ్చాక అయ్యాలి బట్ వీడు అక్కడ దాలే వాడు ఇక్కడికి దాలే అంటే చెప్పాల్సి ఉంటే ఎవరికి అధికారం ఉంది అంటే 2 తొట్లు ఎవరు ఉంటారో వాడు చెప్పాలా కరెక్టానే చూడండి టిక్ మార్క్ వేసుకుంటాం మనం అందరూ ఇప్పుడు వీళ్ళిద్దరూ నిద్రలో ఉండేలే ఎవరు చెప్పేవాళ్ళు అంటే నిద్రలో వేకింగ్ స్టేట్లో డ్రీమ్ స్టేట్లో ఉండల్లా వాడు చూసింటాడు కరెక్టా వాడు ఎవరు ఎవరు వాడు అంతే కరెక్ట్ చూడండి చూడండి మనం విడిపించుకున్నప్పుడు మనకి ఇంత కొత్త అయింది ఇప్పుడు నేను వేరే వాచ్మెన్ అడిగండి మొదలు చేసుకుంటే మీరు ఆన్సర్ ఇస్తే సార్ నాకే కొత్త అయ్యేది ఏంటి అక్కడ మనం ఏం చేసి ఉంటాం కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ నాకే గుర్తయ్యేది యావ నాకి మనకి ఇక్కడ 3-4 నేనులు ఉన్నాను ఒకటి వేకింగ్ స్టేట్లో ఉండే జనక మహారాజుడు కనస్లో ఉండే భిక్షుకుడు ఇంకొకడు డీప్ స్లీప్లో ఆత్ముడుగా ఉండేవాడు 3 నేను ఉంటాం ఈ డీప్ స్లీప్ లోపల వాడు ఒకడే ఉంటాడు పక్క ఒకటే ఉంటుంది అక్కడ నేను వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణము అది పాము అయిపోతుంది నేను పాము అంట అనుకుంటాను అనుకున్న తక్షణం పాము కావాల కదా ఉండాల కదా నేనేమనుకుంటాను ఈ శరీరము నేను అనుకుంటాను ఎప్పుడు ఈ శరీరం నేను అనుకుంటానో నాకు గుర్తుండే పాము పగ్గం గుర్తులే దాన్ని ఇంకా నేను పామే సత్యం నాకే నాకి జనక మహారాజు శరీరం అంటే ఏమనుకుంటున్నా అదే సత్యమో అర్జునుడికి వాడి శరీరమే సత్యమో దానికి ఏమైనా దుఃఖం వచ్చిండేది నేను వాళ్ళు చంపితే వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు చంపితే నేను చచ్చిపోతానంటే వాడు శరీరంలో కూర్చో ఉండడు కృష్ణ భగవంతుడు ఆత్మంలో కూర్చొని మాట్లాడతాడు ఇంతే వ్యత్యాసం మనకి దుఃఖం వచ్చేకి కారణము ఇదే యావది ఈ శరీర తప్పు రాంగ్ నాలెడ్జ్ ఈ శరీరము నేను అనుకోండి ఎవరు చెప్పించరు ఇదే ఎవరు చెప్పించే పనులే అందరికీ
బాగుంటే ఎవరికైనా చెప్పించాలన్నా అందరికీ వాళ్ళు తప్పు భావం చేసుకో ఉంటారు. బట్ వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ నాట్ వివేకం చేసి అక్కడ చూసే అంటే గుర్తవుతుంది కదా. అలాగే ఇప్పుడు అర్జునునికి మనకి దుఃఖం వచ్చింది, దాన్ని ఇంకా దీన్ని చెప్పేదాన్ని ఇంకా మనము విడిపించుకునేదాన్ని ఇంకా అప్పుడు మనకి మన నిజమైన స్వరూపం ఏమి అంటే గుర్తయింది. ఇప్పుడు మన ఇవుట్లోపున నిత్యం యావది అనిత్యం యావది విచారం చేసినాం. అక్కడికి ఆత్మ ఒకటే నిత్యము శాశ్వతము పర్మనెంట్ మాడిఫికేషన్ అయ్యలే, ఆమెను ఇంకా లేకున్నట్లయ్యలేదు, వాడు ఆబ్జెక్ట్ అయ్యలేదు. ఇంత నిన్న చూశాం, ఇవన్నీ టిక్ మార్క్ వేసుకుంటా ఉన్నాం మనం ఇప్పుడు. అయితే యావదు నిన్ను నేను అనుకున్నాను, పాము అనుకున్నాను, అది నిజంగా లేదు, అది అకస్మాత్ ఉండే అని పెట్టుకోండి. ఉంది వ్యవహారానికి యావటికి అక్కడ పాము పక్కంలో పాములే. నేను ఇప్పుడు జ్యువెల్స్ అంటాను అంటే ఆభరణాలు ఉంటాను, అది కనపడిస్తుందో లేదో, కనపడిస్తుంది, ఉపయోగిస్తానో లేదో ఉపయోగిస్తాను, దానికి వేరే వేరే పేర్లు ఉందో లేదో ఉంది, అది వేసుకునే జాగా వేరు వేరే ఉంది అన్న ఉంటాం. అయితే అది రియల్ కాదు. నేను చిన్నప్పుడు నాకు అది చెప్పండి, మా ఫాదర్ చేతిలో ఒక గోల్డ్ స్మిత్ అంగడికి పోతుంది, కరిగిచ్చిరి నేను నోరు కొట్టుకుంటాను, మా ఫాదర్ ఆచార్య నచ్చుతూ ఉండరు. ఇది ఇట్లయింది. ఇప్పుడు అర్జునుడికి లబలబ నోరు కొట్టుకుంటా ఉన్నాడు, నేను చచ్చిపోతాను వాళ్ళు చచ్చిపోతారు ఉంటా, కృష్ణుడు నగ్తా ఉన్నాడు. ఇంత వ్యత్యాసం. ఎలా కృష్ణుడు కొత్తు చచ్చేవాడు ఆత్ముడు కాదు, ఆత్ముడు ఎక్కడ నశిస్తాడా, చచ్చలేదు. ఇది మనకి కావాల్సిండేది. అయితే ఇక్కడ పాము అని నేను అనుకునేటప్పుడు పాము పగ్గుము మిక్స్ అయింది, కలుబెరికే అయింది, నిత్యము అనిత్యము రెండిటికోటి రెండు మిక్స్ అయింది, గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ రెండు జత్లో ఉంటేనే మిక్స్ అయితేనే గుర్తే లక్ష గుర్తయ్యాలి. నాకు గోల్డ్ లేదు, మరి మీరు ఆర్నమెంట్ చూపించండి. పాము లేదు, పగ్గం చూపించాలా, మీరు చూపించకొచ్చాలా. అక్కడ ఒకటి రియల్ ఉంది, ఇంకొకటి అన్ రియల్ ఉంది, దాన్ని మనం గుర్తించాలి. మీరు ఎక్కడే చూడండి, మీరు ఎక్కడ తప్పు చేసుకుంటారో అక్కడ ఒకటి సత్యము ఇంకొకటి అసత్యం ఉంటుంది. నాకు నిన్న ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు దేవుడు శాశ్వతమా అశాశ్వతమా? దేవుడు అంటే మీరు యావదని అంటారు, అది ఇంపార్టెంట్. మీరు యావదని దేవుడు పెట్టుకుంటారు చెప్పండి, దట్స్ ఇంపార్టెంట్. రాముడు అనుకోండి సార్, రాముడు శాశ్వతమా? రాముడు అశాశ్వతము. మీరు మీరు ఇది బాడీ పెట్టుకుంటే అశాశ్వతము. మేము బాడీ చెప్తారే, అగైన్ మనము జూ ఆభరణం పెట్టుకోవడం నాది కానీ యావదే కానీ ఆభరణం అంటే ఆభరణమే, అది రాముడిది, అది ఇంకో ఇంత షైనింగ్ ఉండొచ్చు, దాంట్లో డైమండ్స్ ఉండొచ్చు, వజ్రాలు ఉండొచ్చు, బట్ అది ఆభరణమే. నేను కరిగిస్తాను, మీరు చూపించాలి అవి అక్కడికి. నిజము, దిస్ ఇస్ అనదర్ గుడ్ క్వశ్చన్ అని మనం యోచన చేయాల్సింది. అది ఇప్పుడు కృష్ణ భగవంతుడు దాన్నే చెప్పేదే. ఇప్పుడు కృష్ణ భగవంతుడు చూడి, నువ్వా నేను కొన్నేళ్ళు ఉంటాము, ఉండాలేమని ఇంకా, అయితే నీకు ఈది మాత్రం గుర్తు, నాకు ఎనుకల జన్మలు మస్తు గుర్తు. ఈ మూడో అధ్యాయంలో కృష్ణ నాలుగో అధ్యాయంలో కృష్ణ భగవంతుడు చెప్తాడు, ఈ విద్యని నీకు ఇప్పుడు ఇస్తా ఉన్నాను చెప్పినాను, నేను ఎనుకల సూర్యుని చెప్పింటినే, మన్మంతుని చెప్పింటినే, విశాఖని చెప్పింటిని అంటే చెప్తాడు. ఎన్నో కోటి కోట్లేని లేని ఎనుకల వాళ్ళ పేర్లంతా చెప్తారు, సూర్యుని చెప్పింటుందంట అర్థమేమే. అప్పుడు అట్లయితే నువ్వు అన్ని జన్మాల్లో కూడా నువ్వు ఉంటువా అంట అడుగుతాడు కృష్ణుడు అర్జునుడు. ఈ రూపంలో కాదు, వేరు వేరే రూపము. ఇప్పుడు మీరు పొద అవతారాలు తీసుకోండి, అక్కడ మత్స్య అవతార, కుర్మ అవతార, వరాహ అవతార, అంతమంది చూడు ఎన్ని అవతారాలు, అన్నిట్లోనూ వేరు వేరే శరీరాలు. ఇప్పుడు మనకే తీసుకోండి, ఆ శరీరంలో భిక్షకుడు అయ్యిండే కనసులో, ఆ కనసులో ఇంకొక కనసులో నాకు వేరే శరీరం వస్తుంది, అది వేరే శరీరం, దాన్ని సత్యముంటారా మీరు? ఇంతే ప్రశ్న. అయితే
అది సత్యం కాదంట ఎవరు గొత్తాయినా వాడు నిజమైనడు. దానికోసమే మన శాస్త్రంలో చెప్పేది ఇప్పుడు రాముడు మనకి సాక్షాత్కారం అవుతాడు అని పెట్టుకోండి. అదేం సులభం కాదు, చాలా కష్టం, అది చాలా సాధన నెసరీ, చేసుకుంటే మంచిది లేదా తొందరలే. ఇప్పుడు నేను కూర్చోండి, రామ రామ అంట 13 కోటీలు జపం చేయాల. 13 కోటీల్లో మీరు 3 కోటీలు చేస్తే రాముడు ప్రత్యక్షమవుతాడు. మీరు రామన్నో కృష్ణో మీరు మనసులో ఏమి ఇమాజిన్ చేసుకొని ఎప్పుడు దాన్ని చెప్తా ఉంటారో అది ప్రత్యక్షమవుతుంది. మీకు మీ ఎదురుగా వస్తాడు, మీకు మాత్రం కమడిస్తుంది. ఈ కండ్లు కాదు, ఇది చర్మం కండ్లు. లోపం తొట్టు 3 కండ్లు ఉంటుంది, అది జ్ఞాన చక్షుసు ఉంటాము, దాని గుర్తయింది. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవి 2 శరీరాలు ఇక్కడికి తాలే, అంటే ఇది అక్కడికి తాలే అది ఇక్కడికి తాలే, అది నిద్రకు తాలే ఇవి 2 అని చెప్తారు కదా, యావ కండ్లు ఇంకా చూస్తారు చూడండి, కండ్లు వద్దు దానికి. ఇప్పుడు డాక్టర్ దగ్గర వచ్చింది వాడు నాకు కడుపు నొప్పి ఏంటాడు, యావ కండ్లు ఇంకా చూస్తారు, యావ కర్మేంద్రియాలని ఇంకా ముట్టి మీరు కడుపు నొప్పి అని చెప్తారు, యావ ఇంద్రియాలను ఇంకా చూసి మీరు కడుపు నొప్పిని చెప్తా ఉంటారా చెప్పండి. ఇవిటిని ఇంకా చూస్తారా మీరు కడుపు నొప్పి, దుఃఖమా ఆయనకి ఎవటిని ఇంకా చూస్తారు, భయం అవుతుంది నాకే ఎవటిని ఇంకా గొత్తాయా మీకు మనసుని ఇంకా. అలాగేనే ఇప్పుడు నేను అడుగుతాను కదా మిమ్మల్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడున్నాను మీరు ఇక్కడున్నారో ఎవటిని ఇంకా గొత్తవుతామని చెప్పండి, ఎవటిని ఇంకా గొత్తవుతుంది, నేను ఇక్కడున్నాను మీరు ఇక్కడున్నారు, నన్ను మీరు చూస్తారు మీరు నేను చూస్తారు, ఏమిటి ఇంకా మనం చూస్తూ ఉన్నాము కరెంట్లు, ఇప్పుడు వింటా ఉన్నాము ఏమిటి ఇంకా చెవుల్ని ఇంకా ఇంద్రియాలు. ఇప్పుడు నేను కడుపు నొప్పి విచారం చెప్తున్నా, దుఃఖం చెప్తున్నా, భయం చెప్తున్నా, ఏమిటి ఇంకా చూస్తాం మనసుని ఇంకా. ఇప్పుడు నేను ఈ శరీరము కనసుకు వచ్చాలే, కనసులో ఉండేది ఇక్కడికి వచ్చాలి, ఇవి 2 నిద్రకు వచ్చాలి అని చెప్తుంది, ఎవటిని ఇంకా చూస్తారు మీరు, ఆత్మకి కండ్లు వద్దు. అకస్మాత్ వాడు చూడాలంటే ఈ కండ్లునే ఉపయోగించుకుంటాడు అంతే. అక్కడికి ఉపయోగించుకునేవాడు ఎవరు, నేను, ఈ నేను కాదు. ఎంత భావించండి, ఆత్ముడు నిజమైన నేను, వీడు డూప్లికేట్ నేను. మీరు వీడు నిడిచిండండి, వీడు కూడా ఆబ్జెక్ట్ అవుతాడు. ఎవరు, ఇప్పుడు నేను నేను ఉంటా వ్యవహారం చెప్తున్నాను కదా, వ్యవహారం చాలు, వీడే సబ్జెక్టు. నేను నేను చెప్తాను కదా, వీడి సబ్జెక్ట్ వీడు. ఎవరినని అడగండి మీరు, ఎవరు మీరు ఉంటా, వాడు తలని ఇంక పెట్టి పాదాల వరకు ఇట్లా చూడు, ఇది నేను అంటాడు. అయితే ఇది డూప్లికేట్ నేను, ఇది స్మాల్ ఐ, ఇది మనం నిన్న ఇది ఒకటే, ఇది శాశ్వతంగా ఉండేది కాదు. ఎలా ఎలా శాశ్వతం ఉండలే, నిన్నంతా డిస్కస్ చేస్తుంది చెప్పండి, ఎలా ఈ స్మాల్ ఐ ఈ శరీరము శాశ్వతంగా ఉండేలే, ఎలా నిన్న మనం చెప్తాం కదా డెఫినేషన్. ఎందుకంటే మనకు ఇది ఈ శరీరము డీప్ స్లీప్కి రాదు, అదొకటి. ఇంకొకటి మనం ఏదైనా ప్లస్ ఇది శాశ్వతం కాదు, శరీరం మనం అనుకుంటున్న నేను అనుకుంటుంది శాశ్వతం కాదు. దాని ఈ ఏదైనా ఒకటి ఒకసారి మనం హ్యాపీగా మనంలో ఉన్న అహం అనేది ఒకసారి మీరు చెప్పారు కదా, అది ఏదంటే కరెక్ట్. ఇంకా ఒకటి ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు నాది, నేను పుట్టింది 1951, దాని వెనుకలు ఉన్నా, ఇది ఉన్నా లేదు. ఇప్పుడు ఎప్పుడో ఒక దినం లేకున్నట్లు అయిపోతుంది. ఇప్పుడు అర్జునుడు లేదు, కృష్ణుడు లేదు, వీళ్ళు శంకరాచార్యులు లేదు, అవతారాలు ఎవరు, దేవుళ్ళు లేదు, బుద్ధుడు లేదు, ఎవరూ లేదు. ఇప్పుడు వాళ్ళు ఉండరా, లేదు. అదే తర మనము ఒక దినం లేకున్నట్లు అవుతాం, అప్పుడు ముద్దుడు లేదు, కొనాలు లేదు, మధ్యలో ఎప్పుడో టెంపరీగా కనపడిస్తే అది ఉంది అంటారా మీరు, అంటే ప్రశ్న. ఇప్పుడు నా దగ్గర నెక్లెస్ లేదు, ఆ నెక్లెస్ చేసి ఇచ్చా, తిరిగా నేను కరిగిచ్చేస్తే, తిరిగా నెక్లెస్ లేదు, మధ్యలో
పోదేళ్ళు ఉన్నాం ఈ 50 ఏళ్ళు ఎన్ని ఏళ్ళనా పెట్టుకోండి, దాన్ని సత్యమంటారా మీరు? అంట ప్రశ్న. అంటే నిన్న మనం తీసుకోండే డెఫినేషన్లో రెండు, ఒకటి సత్యము ఇంకొకటి అసత్యము, ఒకటి ట్రూత్ ఇంకొకటి అంట్రూత్. అంట్రూత్ అంటే నిజంగా లేకుండేది, ఉన్నట్టు వండుకొని అది ఉంటుంది కనపడిస్తుంది మనము ఉపయోగిస్తాము, దాన్ని ఇంకా వ్యవహారం చేస్తాం. తప్పు కాదు, వ్యవహారం వేరే పారమార్థికం వేరే. అట్లా మనం తీసుకోవాలి. వ్యవహారం అంటే వేకింగ్ అండ్ డ్రీమ్ రెండే స్టేట్ల వ్యవహారం. పారమార్థిక అంటే మనం చూసుకునే దానికి చెప్పేది డీప్ స్లీప్ చూసుకోవాలా. అయితే ఆ పారమార్థిక ఆత్మలు డీప్ స్లీప్లో మాత్రమే ఉండేది అంటే నా ప్రశ్న. వేకింగ్ అండ్ డ్రీమ్లో లేదా ఉండడా? ఉంటాడు సార్, అన్ని అన్ని దగ్గరలో ఉంటాడు. అందుకోసం అంతే మన వ్యవహారానికి ఉపయోగిస్తాం. ఎలా అంటే ఇది దృశ్య ప్రపంచము, మనకి ఇది కనపడుస్తుంది, మనకి ఇది ఈ ఇంద్రియాలకి మనసుకి ఎక్స్పీరియన్స్ చిక్కుంది. అయితే మనకి నిజమైన నేను ఇప్పుడు ఈ శరీరము నాకు కనపడియాల్సి ఉంటే పాముని మీరు అప్పుడు ఉంది అనుకోవాల్సి ఉంటే దాని వెనుక సత్యం ఉండేది ఉండాలి కదా. ఇప్పుడు మీరు అది వెండి పడపడా అంటా ఉంది అంటే అనుకోవాల్సి అంటే అక్కడ ఒక కప్పె చెప్పు ఉండాల. మీరు అక్కడ నీళ్ళుంది అంట మనము తప్పుగా తెలుసుకోవాల్సి అంటే మన్ను ఉండాలి అక్కడ, రోడో గీడో ఓ బేస్మెంట్ ఉండదు. అట్లా ఈ శరీరము ఉంది నేను అనాల్సి అంటే దీని వెనుకల దీనికి పర్మనెంట్గా ఉండేది ఒకటి ఉండాల, అది ఆత్మడు. ఆ ఆత్మడు మాడిఫికేషన్ అయ్యలేదు, లేకున్నట్లు అయ్యలేదు, వాడు ఆబ్జెక్ట్ అయ్యలేదు. అంత మనం తెలుసుకుంటుంది. ఇది యావది పాము ఉంటానో వెండి ఉంటానో నీళ్ళు ఉంటానో ఇది మొదలు ఉండేలే. అకస్మాత్ అక్కడ లేనే లేదు అని పెట్టుకోండి, మనం ఇచ్చే ఎగ్జాంపుల్లో లేనే లేదు. బట్ నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఆర్నమెంట్స్ గోల్డ్ అంటే తీసుకుంటే, అప్పుడు పాట్ అండ్ మడ్ అంటే తీసుకుంటే అప్పుడు ఇది మనకి వ్యవహారానికి ఉంటుంది. ఇక్కడ డ్రీమ్ స్టేట్ అండ్ స్లీప్ వేకింగ్ స్టేట్లో మనం ఉపయోగిస్తాము, దానికి పేరు ఇస్తాము, దానికి ఒక రూపం ఉంటుంది, దాన్ని ఉపయోగించే జాగాలు వేరే ఉంటుంది, అంతా చేస్తాము. బట్ అది ఎట్లుంటుంది అట్లే అది సత్యముంట మనము చూసేకపోకూడదు. ఆ నిజమైంది ఏమి అంట కొంచెం లోపల పై చూడాల. ఇప్పుడు దాన్నే మనం చేస్తూ ఉండేది. అది చూసినప్పుడు మనకి ఇది సత్యం కాదు. ఎలా అంటే మొదలు ఉండలే, ఆమణింక లేదు, మధ్యలో ఎక్కడో టెంపరీగా కొద్దిగా కనపడిచి కూసే అంటే అదే సత్యం ఉంట అనుకుంటామా? అనుకోకూడదు. ఇంతే వ్యత్యాసం. ఇది వెరీ ఇంపార్టెంట్. పోనీ ఇది అట్లే పర్మనెంట్గా ఉంటుందా? ఉండేలే. దాన్ని ఇంకా దీనికి సత్యత్వం లేదు. ఇప్పుడు అర్జునునికి వచ్చిండే దుఃఖమేమి? నేను వాళ్ళు కొడితే వాళ్ళు చచ్చిపోతారు, నేను కొడితే నేను చచ్చిపోతాను. ఎక్కడుండడు చూడండి. ఇప్పుడు మనకి వ్యవహారంలో దుఃఖం వస్తుంది. ఏమిటికి వస్తుంది? ఈ నిజంగా లేకుండా దాన్ని పెట్టుకొని దుఃఖం పుడతాము. మనకు వచ్చిండే దుఃఖాలంతా ఇట్లది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. తలనొప్పి వచ్చే ఈ యావది తైలినాలు తీసుకోండి, దిస్ నాట్ కంప్లీట్ ట్రీట్మెంట్. అది తీసుకున్నప్పుడు పోతుంది, విసిరే దొండికి తప్పించుకున్నట్లయితే అంతే. అదర్స్ నాట్ ది పర్మనెంట్. పర్మనెంట్ సొల్యూషన్ కావాలా నాకు? ఆ తర పర్మనెంట్ సొల్యూషన్ అంటే యావది? భవరోగము అంట. రోగాల్లో మనకు మూడు ఉంది. ఇప్పుడు మీరు నాకు చెప్తారు ఇక్కడ ఏమో నొప్పి అయింది అంట, అది యావది? యావటి చెప్పే రోగం అది? కరెక్ట్. మరి మన కొంచెం ఇప్పుడు అర్జునుడికి దుఃఖమైంది, వాడు కులిపోయి ఉన్నాడు, నేను యుద్ధం చేసేది ఉంటే అక్కడ చూస్తే కూర్చోనేసి ఉంటాడు, బిల్లు బాణాలు విడిచేసి ఉంటాడు, అది ఆ రోగము? అది మనసు రోగం. చూడండి, ఇప్పుడు మనము డీల్ చేస్తా ఉన్నాం కదా దీనికి అంత పర్మనెంట్ సొల్యూషన్ పుడుతా ఉన్నాం కదా, అది ఆ రోగము?
అది భవరోగము శాస్త్రంలో పేర్చుంది భవరోగము అనిందే. అది భవరోగము నాకు సంస్కృతి గుర్తులే, భవ అంటే ఏమో ఉంటుంది, రోగము మనకు కొత్త ఇప్పుడు, ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ డిజీజ్. ఈ స్పిరిచువల్ డిజీజ్ మనం ఏం చేస్తాము అంటే మనకు వచ్చే తొందరలకంతా టెంపరీ ట్రీట్మెంట్ తీసుకుంటాము. తలనొప్పి వచ్చే అనాసిన్ మాత్ర తీసుకో, ఏపీసీ మాత్ర తీసుకో, క్రోసిన్ తీసుకో, టైలినా తీసుకో. అది శరీరం పరీక్ష చేస్తే తలేదు, ఎక్కడికి ఎత్తుకోవాలా మాత్రలో ఎట్లుంచి చూడండి ఎంత బాగుంది. పామే లేదు ఎవటికి ఎదుర్కోవాలా, బెండే లేదు నేనేమిటికి పారిపోవాలా. సో దిస్ ఈజ్ ది బేస్మెంట్ యాక్చువల్లీ. సో మనము ఇంతంత నిన్న చూసిందాయా, ఇప్పుడు ఇదే రీతి మనం కోణ ఇట్లా మనం మెల్కేయల్ అయింది. ఇప్పుడు మనం ఇంకా ముందుకు పోతాము. నిన్న ఎంత చూస్తున్నా చూసింది ఆయా ఇట్లే, ఇంకా ఇప్పుడు రేపు ఇట్లే చేస్తాం మనము. ప్రతి చాప్టర్ అయిన తక్షణం మనం మాకు పని చేయాల్సిందే, నేను ఎలా చేయలేదో గొత్తులే. ఇప్పుడు ఆత్మ అనేది జనరల్గా అంటారు కదా, ఆత్మ వెళ్ళి పరమాత్మలో లీనం అవుతుంది అని, అది నిజమంటారా లేకపోతే అది ఊరికే? మీరే చెప్పండి మనలో. మనం ఇది చెప్తా ఉంటాం అక్కడ నిలిచిపెట్టేస్తుంది. ఇప్పుడు రాముడు, ఇప్పుడు నేను జపం చేస్తాను 3 కోట్లు జపం చేస్తే చాలు రాముడు నాకు ప్రత్యక్షం అయిపోతాడు, రాముడు నా ఎదురుగా వస్తాడు, బెరవలకు కనపడిచేలే, నాకు మాత్రం గుర్తయింది. ఎలా అంటే వాడు శరీరంలోనే ఉంటాడు, అంతా ఉంటుంది, అన్నీ చూడొచ్చు, నేను మాత్రము బెరవలకు కాదు. ఆమెను ఇంకా దేవుని చేతిలో నేను ఆట ఆడొచ్చు. ఈ వీళ్ళు ఎవరు, ఈ కొందరు ఎవరు, తుకారాం ఇట్లా వాళ్ళంతా దేవుని చేతిలో. వీళ్ళు ఇంకొకరు ఎవరు, ముస్లిమ్స్ ఎవరు ఉండరు కదా, వాళ్ళ పేరేమప్ప, ఈజ్ ఆల్సో భక్తి మార్గంలో పోయి రాముణ్ణి ప్రత్యక్షం చేసుకున్నవాళ్ళు. వాళ్ళ పేరేమి, ఏమో ఉంది నాకు పేరు మర్చిపోయినాను, శివాజీ ఎవరు, శివాజీ కాదు ఎవరు, రామదాస్ కనక పురంధర దాసులు, కనకదాసులు, అట్లే దాసులు ఉంటానే వస్తుంది, కబీర్ దాసులు, కబీర్ కబీర్ చూడండి, కబీర్ ముస్లిము, కబీర్ దాసులకి రాముడు ప్రత్యక్షమవుతా ఉంటాడు. వాళ్ళ జట్లో ఆటాడుతూ ఉండే రాముడు. మనకి ఇల్లు తీసుకోండి అన్నమయ్య, అట్లా కొన్ని చూసి అంటే వెనకలు ఇవన్నీ ఉంటూ నిజమో ఇప్పుడు ఉంటుంది, లేదు ఉంట కాదు, ఇవి సుళ్ళు కాదు ఇవి. వైద్యతో దేవుడు ప్రత్యక్షమవుతాడు, ఆట ఆడుతాడు, అన్నీ చేస్తాడు అన్నమయ్యకి. మనకి దేవుడు కనపడిస్తూ ఉండే, దేవుడే పిలుచుకొని పోయి చూపించేది. పురంధర దాసులకి ఎవరు వచ్చి చెప్పేది, మనకు అతను చూపించేది సాక్షాత్ దేవుడే. అప్పుడు కూడా కళ్ళు తెరిచేస్తుంది, వీడు అన్నమయ్య ఎట్లుంటాడో, ఇద్దరు పెండ్లాలు ప్రపంచంలో ముడుగుపోయి ఉంటాడు, ఇదే సత్యము అనిందే. ఆ చూడలా మీరు, బాగుంది, ఇంకొకసారి చూడండి, సానుభావం ఉంది అంత. అప్పుడు మనకి స్పిరిచువల్ది కనెక్షన్ చెప్తుంది. కొనాకి వాడు ఎంత విరక్తి వచ్చేసి కొనాకి ఇద్దరు పెంట్లలో కూడా చచ్చిపోతారు, వాళ్ళు డిసైడ్ చేసి చచ్చిపోతారు. మనం ఇద్దరు ఉంటే వీడు ముందరికి పనిచేసేకి మనకి డిస్టర్బ్ అయితే అనిందే, వాళ్ళే దేహమిడి చేస్తారు ఇద్దరు పెంట్లలో ఉని. ఆమెను ఇంకా ఇప్పుడు మనకి దేవుడు కనపడిస్తూ ఉండే, దేవుని చేతిలో మాట్లాడుతూ ఉండే. ఇది మోక్షమా అంటే ప్రశ్న, మీరు ఇదే అడిగింది, చాలా బాగుంది. ఇది మోక్షం కాదు, యాలా మీరేమైనా ఎక్స్ప్లెయిన్ చేసేకైతుందా? మన వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలా, అప్పుడు మనకు ఆన్సర్ చికేస్తుంది, అంతే. అంతటికు ఇది పెట్టుకోవాలా, ఇది మెజరింగ్ స్కేల్ 3. ఇప్పుడు రాముడు నాకు వేకింగ్ స్టేట్లో కనపడిస్తాడు, ఎప్పుడు కనపడిస్తాడు, నా జట్లోనే ఉంటాడు రాముడు. ఇప్పుడు నేను కన్సెప్ట్ పోతాను, వాళ్ళని అడగరు ఎవరో ఒకరికి రాముడు ప్రత్యక్షమయ్యా, వాళ్ళకి ఇట్లే అడగరే మీకు ఈ రాముడు ఎప్పుడు మీ చేతిలో వేకింగ్ స్టేట్లో ఉంటాడంట, ఎప్పుడు ఉంటాడు నా పక్కన, ఇప్పుడు ఉంటాడు నా చేతిలో అంటారు వాళ్ళు. కరెక్ట్, అది అనుభవం ఎక్స్పీరియన్స్. మీరు కన్సెప్ట్ పోతే అక్కడ రాముడు వస్తాడా అన్నారంట. ఓఎస్ నేను అక్కడ ఉన్నాను కూడా రాముడు నా చేతిలోనే ఉంటాడు అన్నారంట. ఓకే నిద్రపోతే మీ రాముడు వస్తాడా అని అంట. వాళ్ళు అప్పుడు అరే నిద్రకు వచ్చేలేదు, మరి ఈ రాముడు ఎక్కడ సత్యము,
ఇప్పుడు ఇది వాళ్ళకు ప్రశ్న వచ్చింది. అప్పుడు వాళ్ళు చెప్పారంట, అవును రాముడు నిద్రకు వచ్చలేదు అనేది మీకు ఎక్కడికి వస్తాయా, ఎవరిని ఇంకా గొత్తాయా అంటే వాడు నిజమైన రాముడు. ఎట్లా చూడండి, ఇప్పుడు వాడు సబ్జెక్ట్ అయిపోయా, ఈ రాముడు ఆబ్జెక్ట్ అయిపోయా. యావదు ఆబ్జెక్ట్ అయిందో అది అనిత్యము. ఇప్పుడు రామకృష్ణ పరమహంసులకి దుర్గామాత అయితే ఉండేది టెంపరీ, కొనకి తోతాపురి వస్తారు. వాళ్ళ జీవన చరిత్ర మీరు చదవండి, తోతాపురి వచ్చిందే వీళ్ళకి ఓ లెవెల్ వరకు కాళీ ప్రత్యక్షమైపోతుంది, కనపడిస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు, అంతా చేస్తారు. వివేకానందులు వచ్చిందే నాకు పని లేదు ఇప్పించండా మీ కాళీ ప్రత్యక్షమైతుంది అంటే నేను చెప్పినాను పోయి అడుక్కోపోంటా అంత చెప్తారు అంత. సరే కొనకి ఇది ఇది మోక్షం కాదు, మన శాస్త్రంలో చెప్పే నిజమైన మోక్షం కాదు. బట్ ఇంత మనకి సాక్షాత్కారం కావాల్సినట్టు సాన పుణ్యం చేయండి, అంత ఈజీ కాదు. ఇది ఒక లెవెల్, మీకు ఈ లెవెల్ వచ్చి ఇంకా అది రీచ్ అయ్యే దగ్గరుంటారు. అంతే వరకు కొందరు ఎందరో అయ్యే ఉండలే, మరి ఇంతకే నిలిచిపోతారు వాళ్ళు. దీన్నే నాకు మోక్షం అయిపోయింది అనుకుంటారు, తప్పు. వాళ్ళకు దుఃఖం ఉంటుంది. అవును ఇంకేమయ్యా, ఇప్పుడు రాముడు ఒకసారి ఏమైంది, ఈ కబీర్ దాస్లు వీళ్ళిద్దరూ ఆటలాడుతూ ఉంటారు. రాముడు చెప్తాడు, నువ్వు ఒకసారి కన్నా ముచ్చాలే, నేను మూసుకుంటాను నువ్వు నన్ను ముట్టించాలా, నేను మూసుకుంటా నేను పోతాను నువ్వు నా ఇది కన్నా ముచ్చాలే చెప్తారు కదా, అట్లా చేస్తూ ఉంటారు. సరే అంట రాముడు, వీడు కబీర్ దాస్లు ఎక్కడో పోతాడో, పోయి తక్షణము ఇక్కడ రాముడు ఉంటే ఆత్ముడు, ఆత్మను గుర్తయ్యలేదు ఎవరు ఎక్కుంటారు అంట, టెక్కడ పోయి ముట్టడిస్తాడు గుతైపోతుంది. చిక్కిపోతుంది చిక్కిపోతుంది, ఇప్పుడు నువ్వు సోతుంది నువ్వు, నేను ఇప్పుడు మూసుకుంటాను నన్ను ముట్టల్లా అంటాడు. కానీ అంటాడు రాముడు ఏం చేస్తాడు, వీడు కొనకి మూసుకుంటాడు రాముడు పోతాడు ఎక్కడికో, వీడు కబీర్ దాస్కు చిక్కేలా, కబీర్ దాస్ ఏడ్చేక్షూరు వచ్చేస్తాడు, నేను ఎట్లా దడ్డుడు, రాముడు చిక్కినప్పుడు వాడు నేను ఈ ఆట ఆడే నేనే పిలిచింది నాదే తప్పు ఉంటా గుడోంటి ఏడ్చేక్షూరు వచ్చేస్తాడు. రాముడు అప్పుడు వాడు తలెంటులో జుట్టు కట్టి ఉంటాడు కదా, అక్కడ పోయి చేరుకునేసి ఉంటాడు. మనమని మనం పుడుకునే, మనం నిడిచి మిగిలిండే జగన్తో పుడుకుతాం ఆ దొంగ కదా. అప్పుడు వాడు ఏడ్చి చూరు చేసినప్పుడు రాముడు ప్రత్యక్షమయ్యి, నేను నీ తల్లోనే ఉన్న నెంకుతోటే అంటాడు. అయ్యో నేను అంత మాత్రం నిడిచి అంత తోటలో పుడుకునే అంటాడు. ఇది మనం చేయాలా, దానికే నిజమైన హ్యాపీనెస్ ఎక్కడుంటుంది అంటే మనలో ఉంది, దాన్ని ట్యాప్ చేసేది అది ఇంపార్టెంట్. ఆవిడ ఇంకా ఇట్లా ఈ తర అయితే ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అయితే ఇది ఒక తర ఏం దుఃఖం ఉంటే బంగారు బేడి ఉన్నట్లా, మన ప్రపంచ దుఃఖం వచ్చిందే ఇత్తాడు బేడి అంటే ఏమంటారు దానికి, బేడి నీకు ఏమంటారు మీరు, దొంగలకి వేస్తారు కదా బేడి అంటారా, ఓకే బేడి. ఇప్పుడు రాముడు ప్రత్యక్షమై వంచేతిలో ఆటాడేది చేసేది బంగారు బేడి, ఏం ఖుషి పుడతారు మేము బంగారు బేడి వేసినామంట, బేడి బేడినే నాకు దుఃఖమే. ఆవిడ ఇంకా తోతాపురి వచ్చిందే, ఇంకా నువ్వు ఈ బిడ్డ జట్లు ఎందినాలు ఆటాడతావు, అవి ఓ గోడెకే సాత్ కిత్నా దిన్ ఖేల్నా సా చాతే అంటే అనేసిందే వాడికి, ఇప్పుడు నువ్వు విడిచి ముందరకు పోవాలా అంట చెప్తారు. నిద్రకు వచ్చేలే, అయితే ఇద్దరుగా నీకు దుఃఖమైతా ఉంది, ఈ దేవుడు మాట్లాడుకుంటే చేయకుంటే ఇవన్నీ అవుట్ కోసము, ఈ దేవునికి కూడా ఆధారం యావదుందో, దేవుడు ఆ శరీరానికి నా శరీరానికి రెండింటికి ఒకటే ఆధారం, వేరేవేరే కాదు. ఇక్కడ చూస్తే కాళీ వేరే నేను వేరే ఇవన్నీ ఉంటుంది అని చెప్పిందే వానికి. నువ్వు ఇప్పుడు ఈ కాళీని కూడా ఇడిచిడల్లా మర్చిపోవల్లా అంటాడు. అప్పుడు నాకు చేతిలో అయ్యలేదు అంటారు రామకృష్ణ పరమహంసులు. అప్పుడు వాడు తోతాపురి వచ్చిందే అద్వైత ఫిలాసఫీ వాడిది, వాళ్ళు వచ్చి ఇది ద్వైత ఫిలాసఫీ, రాముడు ఉంటాడు వీళ్ళు ఉంటారు, రెండు ఉండే అంటే ఎప్పుడు దిగులే. అకస్మాత్ రాముడు నా పైన కోపం చేసుకొని శాపమిస్తే అని అవుట్ కోసము, ఇవి అవుట్కే మన ఇంట్లోపల కొందరు ఒక అంతా చెప్తాం మనం. ఆవిడకి ఏమైతుంది, తోతాపురి వచ్చిందే ఒక గ్లాస్ తీసుకొని ఇక్కడ చూచుతారు రామకృష్ణ పరమహంసులు, మర్చిపోవాలను వా అని. అప్పుడు వాళ్ళు పూర్తి
ఖాళీ నిడిచేసి తిరుగా అది అది నిరాకార స్వరూపం పోతారు. అది టచ్ చేయకనే వాళ్ళు ముట్టలయ్యేది, అంటే దాన్ని దాన్ని ముట్టల అంటే అంతఃకరణ అంత శుద్ధి అయిండల. సో దిస్ ఈజ్ రియల్ మోక్షం. మనం చెప్పే దేవునికి ఆకారం లేదు, రూపం లేదు, పేరు లేదు, ఏమేమీ లేదు, బట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ అంతా ఉంది ఆ తర. సో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సింది. దానికోసము ఈ రామానుజాచాలు మధ్వాచారులు వచ్చిందే మోక్షం అంటే ఏం చెప్పేటంటే సత్యం ఇంకా ఈ శరీరము. మీరు చెప్తారు కదా ఈ ఈ బేస్ పైన జీవాత్ముడు పరమాత్ముడిలో ఐక్యమయ్యేది అంట చెప్తారు శాస్త్రము. ఇది పూర్తి నిజమైన ఇది కరెక్ట్ శాస్త్రం కాదు, ఒక లెవెల్ కరెక్ట్. దాన్ని ఇంకా వీళ్ళు ఏం చెప్తారు, మనము సచ్చిన్ ఇంకా వైకుంఠానికి పోతాము, నారాయణుని భక్తులు వైకుంఠానికి పోతారు, శివుని భక్తులు కైలాసానికి పోతారు, పోయిందే అక్కడ శివుడు ఉంటాడు వీళ్ళు ఉంటారు సూక్ష్మ శరీరం లోపల అంటే ఏమైనా పెట్టుకోండి. ఇప్పుడు నాకు అక్కడ అత్తగా దిగులు వస్తే ఏం చేయాలా? ఇప్పుడు వాడు నాకింత సుపీరియర్, నేను ఇంకా నేను కింద ఉన్నాను. ఇప్పుడు ద్వంద్వాలు వచ్చా, ఇప్పుడు మీకు ఈ కడుపు మంట వచ్చా, ఏం చేస్తారు మీరు? యు ఆర్ నాట్ కంప్లీట్, దుఃఖముంది మీకు. ఇప్పుడు అక్కడ దిగులు కావచ్చు, నాకు ఎప్పుడైనా అకస్మాత్ నేను ఏమో తప్పు చేసి నాకు శిక్షిస్తే తిరిగా నేను మనిషి అయి పుడితే ఈ దిగులు ఉంటుందో లేదో? మీకు పూర్తి దిగులుంది అంటే ముక్తులు ఎక్కడైండారు? దాన్ని ఇంకా ఇవన్నీ ద్వంద్వాలు, అది కూడా శాశ్వతం లేదు అనిందే మన నిజమైన స్వరూపము అది. ఇట్లు మనం థింక్ చేయాల. శాస్త్రంలో దీని చెప్పేది అయితే చెప్పినప్పుడు అట్లా చెప్తారు జీవాత్ముడు పరమాత్ముడులో ఐక్యమవుతాడు. పిక్చర్లో దాన్నే చూచేది అన్నమయ శరీరం. ఆ అన్నమయాన్ని కట్టి అంటే ఒక ఆత్మ లైట్ వస్తుంది, పోతుంది, నారాయణ లోపం చేరుకొని వస్తుంది. చూపించేది ఎట్లు చూపించదు పాపము. అవన్నీ పైన లెవెల్కి అంతే వర్తో మనం ఇంత లోపలికి వచ్చినప్పుడు మనకి ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు బాగా మీకు అర్థమాయ. సో మనం ఏమిటికి ఇంతటి ఇప్పుడు డిస్కషన్స్ ఇవిట్లో చేస్తూ ఉన్నామంటే, ఇప్పుడు ఈ వేదాంతం అనేది వెరిఫికేషన్ అట్ ది టైమ్ ఆఫ్ లిజనింగ్ కావాలా, అది అవుతుందా లేదా అనేది ప్రశ్న ఎత్తుకోవాలి. సౌజన్య గారు వచ్చాక మొదలు ఇప్పుడు రామాయణం వింటాను అట్లా అవుతుందా వెరిఫికేషన్ అంటా నా ప్రశ్న. ఇప్పుడు మనం వింటా ఉన్నాం కదా, ఎట్లా ఎంత బాగా వెరిఫికేషన్ అయింది చూడి, అన్ని వెరిఫికేషన్. మీకు ఈ తర వేదాంతము ఎక్కడా మీరు చెప్పినా ఎవరు చెప్పలేదు. ఎలాంటి వాడు పాపం మళ్ళీ నేను నిన్న చెప్పిన కదా నేను, వాళ్ళకి పాపం ఈ వినలేదు ఒకటి, వాళ్ళకి అట్లా గురువులు ఎవరు చిక్కలేదు. ఇది నిజమైన శంకరాచార్యుల రీతి, చాలా సులభం. ఇప్పుడు వీళ్ళు చేసేది అది చాలా కష్టం. ఇమాజిన్ చేసుకోవాలి మీరు, మీరు ఇంటా పోండి, ఎవరు మీకు ఈ డ్రీమ్ స్టేటు, వేకింగ్ స్టేటు, స్లీప్ స్టేట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేలా, చెప్తా పోతారు థియరీ కరెక్ట్ ప్రాక్టికల్. నేను అవుట్గా నేను చెప్పింది, ఇప్పుడు మీ ఎదురుగా ముగ్గురు ఉండం, ముగ్గురులో ఎవరు కరెక్ట్ అని ఒకరు జనరల్గా చెప్పేది థియరీ అన్నీ కరెక్ట్. ఆత్ముడు నిరాకారము, నిష్క్రియడు, వానికి స్టేట్ లేదు, యావది వానికి వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్. ఆత్ముడు ఎక్కడ నిద్రపోవలేమే, నిద్రలోపున ఆత్ముడు పడుకో ఉంటాడేమే, వానికి ఏమైనా బేజారు కావాలన్నా వాడు బేజారు అయితే వాడు ఎట్లా ఆత్ముడు, వానికి దుఃఖం అయితే వాడు ఎట్లా ఆత్ముడు, నాకు వానికి ఏం వ్యత్యాసం, ఏం వ్యత్యాసం లేదు. అట్లా మనం థింక్ చేస్తూ పోవాలి. వానికి నిద్ర లేదు, ఏమీ లేదు, వాడు పడుకోనే లేదు, వానికి ఏం మనసులో ఉందా, మనకి బేజారు అయ్యేకో, రెస్ట్ ఇచ్చేకో, లేకుంటే మనకి ఇది వచ్చేకి. ఆత్ముడు పడుకుంటాడు ఉంటాడు అర్థమేమి, ఆత్ముడు అంతొట్లు ఉంటాడు ఉంటాడు అర్థమేమి, వాడు లేకుండే జాగా లేదు. ఇప్పుడు మీరు ఆత్ముడిని ఎక్కడెప్పుడు పుడుకెక్కుపోవాలా, అంతొట్లు ఉన్నాడు. మరి అంతొట్లు ఉంటే ఎక్కడ పుడుకోవాలా సార్? ఆవులు పుడికేది ఈజీనా, నాలుగు పుడికేది ఈజీనా చెప్పండి. ఇప్పుడు తను చెప్పినాయి కబీర్ దాస్లో, బాగా తొట్టి ఇడిచి తొట్లో పుడకరి ఆ దొంగ,
వాడు జగ ఇడిచి సేట్ జగ అంత పుడికిడిచే చిక్కేలేదు అక్కడ ఇవ్వాలంటే అక్కడ లేదు మనకత నేను అట్లా అంటే చెప్పింది కదా అట్లా దాన్ని ఇంకా ఇది మోక్షము అయితే మన ఊట్లో ఏం చేస్తారు అంటే పేర్లు పెట్టేస్తారు ఆ పేర్లు దానికి కరెక్ట్గా ఉండలే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారము అది ఆ దీనం చూడండి ఎంత బాగా పెట్టినారు మంగళవారము అది ఎప్పుడు మంగళమే మీరు ఎంటుకలు కట్ చేసుకునేది కూడా అమంగళము చేసుకోకూడదు మంగళవారం మరి పేరు పెట్టిండారు కదా అంటానే వానికి ఏమంటారు కనకుడు అంటారు కనకుడు ఉంటే బంగారు ఉంది వాడి దగ్గర అంటే పాపం వాడు భిక్షముడు పేరు ఉంది కదా పేరు ఇంత వాడేమి వాడి దగ్గర బంగారు ఉందా అట్లా ఈ పేర్లు దానికి మనము ఆధార పెట్టుకోవాలి అది ఏమో శాస్త్రంలో కొందరు మనం అంటాం కదా చెప్పినప్పుడు పాపం ఎవరినారు బడవలు చూస్తే వాళ్ళని ఊరికి ఆడుకునేది ఉత్తరా వానికేమప్పా కోట్యాధీశ్వరుడు అనేది యావ కోట్లు మన దగ్గర వేసుకునే కోట్ లేదు ధోబీ కోట్ లేదు అట్లెక్కేసుకుంటు ధోబీ అంత శ్రీమంతుడు ఎవడు లేదు మీ దగ్గర ఎన్ని కోట్లు ఉండొచ్చు రెండు మూడు నాలుగు మా దగ్గర ఎంత ఉండొచ్చు రెండు మూడు ధోబీ దగ్గర చూడండి 106 ఉంటుంది అందరు కోట్లు వాడి దగ్గర ఇప్పుడు వాడు కోట్లు ఉంటుంది కోటి వంతు కోటాధీశులు ఉంటారో మనం అంటామా అంటే ఆశయం చెప్పేది అట్లా అనింది సో ఓకే మనము ముందుకు పోతాము సార్ ఇంకొక ప్రశ్న సార్ అంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంసలో రియలైజ్ అయ్యారు వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అనేది ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము నేను మర్చిపోయాను వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అనేది వాళ్ళు కంటిన్యూ అవుతారా లేక కంటిన్యూ అవుతే వాళ్ళు రియలైజ్డ్గా వస్తారా లేకపోతే మళ్ళీ జస్ట్ మళ్ళీ బిగినింగ్ అది పర్సన్గా మళ్ళీ వస్తారా ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను మీకు ఉత్తరం చెప్తుంది పాము అంటే ఎదుర్కొంటా ఉండరు ఒకసారి పగ్గమోంట్ కొత్తాయా సార్ తిరిగా దాన్ని మీరు పాము అంట అనుకుంటారా ఎప్పుడైనా అనుకోలే కదా ఇలా మీకు రియల్ గొత్తైపోయా అలాగ ఒకసారి మనము అది కనుక్కుంటే తిరగా మీరు ఎన్ని జన్మలనే ఎత్తుకుంటుంది అండి మీకు తిరగ కన్ఫ్యూజన్ లేదు అది అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శరీరం సత్యంగా ఉందా అది యోచన చేయాలి నిజంగా లేదు పాము ఉందా లేదు వెండుందా లేదు నీళ్ళుందా లేదు నీ రాంగ్ నోషన్ నాది రాంగ్ నోషన్ రాంగ్ నాలెడ్జ్ లేకుండే దాన్ని ఉన్నట్టు చేసుకోవాలి బట్ కనపడిస్తుందా లేదా అంటే అప్పుడు పామ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి జ్యూయల్స్ అండ్ గోల్డ్ దాన్ని తీసుకుంటారు కనపడిస్తుందో లేదో వ్యవహారం చేస్తా ఉండమో లేదో పేరుందో లేదో ఆకారం ఉందో లేదో వేరే వేరే జాగాలకు ఉపయోగిస్తామో లేదో అట్లా బట్ ఈ శరీరం కనపడిస్తా ఉందో లేదో ఉంది చెప్పే గురువులకు ఉందో లేదో శరీరం ఉంది కృష్ణునికి ఉందో లేదా ఉంది మరి లేదు ఉంటారు కదా మీరు ఉంది నెలసింటే దాని డెఫినేషన్ ఏమి నేను చేసిండేది మనం యావది నిజంగా ఉన్నట్లు కనపడిస్తుందో అట్లా దాన్ని పరీక్ష చేయాలా మీరు తెలుగుండేదంతా పాలు కాదు ఇక్కడ ఇంకా సూర్యుడు చూస్తే ఒక చపాతి లేకుంటే ఒక తట్టు ఉంటాడు ఉంటా అంతేనా ఉండేది పరీక్ష చేయండి మీరు అట్లా ఈ శరీరం నాకు సత్యము అంటూ అనిపిస్తుంది ఇదే సత్యము అనిపిస్తుంది మనం పెట్టుకోండేదే అట్లా ఇప్పుడు ఇంతంత పరీక్ష చేసాం ఇంకా దానికి సత్యత్వం లేదు అంతంత వద్దు మీరు ఇంతంత చేయకండి ఈ శరీరం 1951 ఎనుకలు ఉన్నా లేదు ఎప్పుడో దినం చచ్చిపోతుంది ఆమెనికి ఉంటుందా ఉండలే మొదలు లేదు కొనాలో లేదు మధ్యలో టెంపరీ కనపడిచింది మీరు సత్యం ఉంటారా అంటే ప్రశ్నించుకోవాలి మనమే ఇది ఎక్కడ యా వేకింగ్ స్టేట్ వద్దు మరీ వేకింగ్ స్టేట్లోనే చూసుకోండి మీకు డ్రీమ్ అవ్వద్దు స్లీప్ అవ్వద్దు అట్లా చూసుకుంటే మరి శాశ్వతం అంటే ఎట్లు ఉండాలా అది మాడిఫికేషన్ కాకూడదు లేకున్నట్లు కాకూడదు అంతట్లు ఉండాలా అది ఎప్పుడు ఉండాలా ఆమెకి అది ఆబ్జెక్ట్ కాకూడదు ఇది డెఫినేషన్ చూసుకొని ఇస్తుంది నేను దీన్ని మీరు కంపేర్ చేసుకుంటే దాన్ని అంతట్లకు కొత్త అయిపోతుంది ఇప్పుడు మీరు ఆ రాముడు మీరు చెప్పిన దానికి ఇప్పుడు రియలైజ్ అయిన వాళ్ళకి రియలైజ్ అయినప్పుడు
జనము ముందుందా లేదా అంట అనేది. త్రీ స్టేట్స్ చెప్పారు కదా సార్, మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో డీప్ స్టేట్, వేకింగ్ స్లీప్ స్టేట్, డ్రీమ్ స్టేట్, వేక్ స్టేట్. కరెక్ట్. ఇప్పుడు మనం రియలైజ్ అయిన వాళ్ళు అంటే వాళ్ళకి ఏ, అంటే వాళ్ళు రియలైజ్ అయినప్పుడు ఏం తెలుసుకుంటారు? రియలైజ్ అయినప్పుడు వాళ్ళకి ఏం గుర్తయింది అంటే, ఇప్పుడు నేను పడుకోనేది కాదు, అది దేవుడిచ్చిన శాంపల్, ఇప్పుడు నేను సాధన చేస్తాను, నాకు రియలైజ్ అయింది రామకృష్ణ పరమహంసలు కాయ. వాళ్ళకి ఎంత బాగా కన్విన్స్ అయింది కొత్త, నాకు ఎప్పుడెప్పుడు శరీరమే లేదు, నేను ఈ శరీరం అంట తీర్చుకున్నప్పుడు నాకు శరీరం లేదు. అప్పుడు రియలైజ్ అయింది, ఆ ఆత్ముడికి రియలైజ్ అవుతుందా? ఈ స్టేట్లో ఏ స్టేట్ ఎవరికి ఆత్ముడికి వెళ్ళాలి? వేకింగ్ స్టేట్లోనే మీకు రియలైజ్ కావాలా? మనకు ప్రాబ్లం ఉండేది వేకింగ్ స్టేట్, నాకు క్వశ్చన్స్ ఉండేది వేకింగ్ స్టేట్, మీరు సాధన చేసేది వేకింగ్ స్టేట్, మీకు రియలైజ్ కావాల్సి ఉండేది వేకింగ్ స్టేట్. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే కావాలా? అప్పుడు వాళ్ళకి, ఇప్పుడు మనకి ఆత్ముడు కనుక్కోవడమా, నాది నా శరీరము ఆత్ముడు అనేది గొత్త, అంటే నా నిజమైన స్వరూపం ఆత్మ అనేది మీకు కానీ నాకు కానీ గొత్త? థియరిటికల్ నాలెడ్జ్ గొత్తు, బట్ ఆ థియరిటికల్ నాలెడ్జ్లో రెండు తరం ఉండు, వేరే వాళ్ళు చెప్పే థియరిటికల్లో. నాకు ఇప్పుడు థియరిటికల్ గొత్తు, ప్రాక్టికల్ గొత్తు, ప్రాక్టికల్లో రెండు తరాలు ఉండు. ప్రాక్టికల్లో ఈ మూడు స్టేజెస్ని మనం చూసుకునేది ప్రాక్టికల్, బట్ ఎవరు ఉత్తమాధికారి అయింటారో మరి అక్కడే నిల్చుకొనిస్తారో నచికేతలట్లో వాళ్ళు, వాళ్ళు ఏం సాధన చేసేది ఉందో. ఇప్పుడు నేను ఇట్లా చెప్తా ఉన్నాను, మీరు నిల్చుకోలేక ఆయన నిల్చుకుంటే ఇద్దరుగా మీకు ప్రశ్న ఉండేలేదు, ఉండకూడదు. పాము పగ్గమైతే నేను అక్కడ మీకు టార్చెస్ పిలుచుకొని పోయి చూపించదా? ఇది చూపించేది కాదు, నేను దాన్నే మిమ్మల్ని అడిగినింది ఒక ప్రశ్న. దాన్ని ఇంకా ఇది అట్ ది టైమ్ ఆఫ్ లిజనింగ్, మనకి అంతఃకరణ శుద్ధిగా ఉంటే టక్కంట తత్వంలో నిల్చుకొనిస్తాము. నచికేతుడు అట్లే, ఇదే తరనే యమధర్మరాజుడు చెప్తా ఉన్నాడు, నచికేతుడు వింటా ఉన్నాడు, ఫినిష్ అయిపోయి వాడేం తిరగపోయింది, ధ్యానం గీనం చేసకపోలే. తదితరి ఉపనిషత్తులో వాడు ధ్యానం చేసకపోతాడు వాడు, అక్కడ అదంతా కొత్త మీకు చెప్పింటున్నాము ఉండి. ఇక్కడ వాడు ఇక్కడ ధ్యానం చేసకపోలే, బర్రీ అట్ ది టైమ్ ఆఫ్ శ్రవణ, ఇనే టైంలోనే వెరిఫై ముగిసిపోయే వాడిది. ఇప్పుడు పాము పగ్గంలో నేను మీకు పిలుచుకొని పోయి చూపించాలా? ఈ ఆత్మంలో చూపించలే, బరీ వినేదాన్ని ఇంకా అయితే ఎట్లా అంటే మీకు క్వశ్చన్ వేసింది, నాకు ఈ ఆత్మస్వరూపం అంటే ఏం చెప్తారా? నేనే పాము పగ్గం, నాకింత వేరే ఆబ్జెక్టు, ఇది నేనే సబ్జెక్టు. దాన్ని ఇంకా నేను వింటే చాలు, చూసే పని లేదు. ఆమెకి ఇంకొకటి ఆత్మని కళ్ళు ఇంకా చూసే కయ్యలే. మరి వింటే ఎట్లయింది అంటే, ఇది నేను కాదు అది నేను ఉంటే శుద్ధమైన అంతఃకరణము, కాన్సన్ట్రేషన్ ఉండే అంతఃకరణం టక్కంటే నిల్చుకొనిస్తుంది అంత. ఇంకొకటి మనం కొంచెం ఎక్కడో డీవియేషన్కి పోతా ఉన్నా నేను, మీ క్వశ్చన్కి ఇంకా నాకు ఆన్సర్ తాలే, ఇంకొకసారి మీరు ఆ క్వశ్చన్ అడగండి. సార్ ఇప్పుడు రియలైజ్ అయిన వాళ్ళు వాళ్ళకు గొతాయా ఎప్పుడు వాళ్ళు ఈ వింటనే లేకుంటే శ్రమణం కాకుంటే మననం చేసో, సచ్చిదానంద సరస్వతి స్వాములు మరి మననం చేసింది, వాళ్ళు ధ్యానము చేయలే, మొదలు చేసిండరు వేరే వేరే ధ్యానాలు, అవన్నీ హెల్ప్ అయింది. భగవత్పాదులు మరి శ్రవణం ఇది ధ్యానం చేసింది. ఇప్పుడు నాకు ధ్యానం కూడా కష్టం అనిపిస్తూ ఉంది, జపం చేస్తామా అంట అనుకోండి, నేను జపము కూడా అన్నీ చేస్తా ఉన్నా నేను, ఒక తొట్టు శ్రవణ, ఒక తొట్టు మనన, ఒక తొట్టు ధ్యానము, ఒక తొట్టు జపము, బట్ జపం చాలా చేస్తా ఉన్నాను, జపని కాను అయితే తింటారు కానీ ఏమైనా కానీ. ఇప్పుడు ఇవన్నీ నేరైన సాధనాలు, ఇవి నేను చేసి పెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి ఇప్పుడు భగవత్పాదులకు 6 నెలలు పట్టాయి, మొదలే ఉతకాలి, 6 నెలలు ఒకటే సాధన చేసి ఒకసారి వాళ్ళు ఆ తత్వంలో నిలిచిపెట్టుకోవాలి, నిలుచుకోండి. వాళ్ళు నిలుచుకున్న తక్షణము వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారు, ఆహా నాకు ఎప్పుడు శరీరం లేదు, ఈ శరీరం కనపడిస్తూ ఉన్నప్పుడు నాకు శరీరం లేదు, ఇది నేను కాదు అంటే స్పష్టంగా గుర్తవుతుంది. అంటే ఇది కావాలా?
ఇప్పుడు మీకు అది నేను నా నా శరీరమే లేదు, ఈ బాడీ కానీ ఈ షేప్ కానీ ఈ పేర్లు కానీ ఇవి యావది నాది కాదు, నేను ఆత్మస్వరూపుడు, నేను అక్కడ మాత్రం ఉండేది కాదు అంతట్లో ఉన్నా. సౌజన్య వాళ్ళకి నాకు బాగా పెట్టుకోండి, వీడిది రమణ మహర్షిది, ఐ మై నాట్ దేర్, అంతట్లో ఉంటాడు. అప్పుడు వాళ్ళకి గుర్తయింది నేనే అంతట్లో ఉండేది, మరి నేను వేరే వాడు వేరేనా, నేనే ఈ రూపంలో కనపడిస్తాను. ఇప్పుడు మీరుండారు శ్రీనివాసులు, నాకే ఆ రియలైజ్ అయిన తక్షణము నేను వేరే కాదు, శ్రీనివాసులు వేరే కాదు. గోల్డ్ ఇంకానే అన్ని ఆర్నమెంట్స్ అయ్యేది, ఆత్మను ఉంటేనే కదా ఇది. దాన్ని ఇంకా అట్లా గుర్తయినప్పుడు వాళ్ళకి ఇంకా దుఃఖమే అలా అదే దాని ఎక్స్పీరియన్స్. దీని ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనకి ఇది ఇది ఎవరేం చెప్పించారు వదిలే, వీ నో దట్ పుట్టిన నేను పుట్టాను, ఒక దినం నేను సస్తాను, గ్యారంటీ. దుఃఖం లేక ఎక్కడ పోతుంది, ఎలా నేను ఉండేది, దాని చేతికి పడైపోని అంటే దీని తెరవారిని ఇంకా రాత్రి వరకు ఇట్లా దుఃఖాలు మనకు వస్తూనే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పగ్గం పాము లేదు, పాము లేదా, ఆ పాము ఓ ఎడెత్తుకోండి సార్, నాగుడు పాము అది ఇట్లా ఇట్లా ఆడుతూ ఉంది ఓ ఎత్తు పెట్టి, అన్నీ ఇమాజినేషన్ లేకుండే దానికి మనం ఇంత చేస్తాం. చూడి సార్, యాక్చువల్గా ఒకసారి కళ వస్తూ ఉంటుంది, సడన్గా ఏదో సమ్ పులి వస్తుందో ఏదో ఒకటి భయంగా ఉంటుంది, సడన్గా కొంచెం మెలకువలు వస్తాం, మెలకువలు వచ్చాక ఆ కళ వస్తూనే ఉంటుంది, స్టిల్ కళ వస్తూనే ఉంటుంది, బట్ మెలకు మనకు అర్థమైపోతుంది, నేను మెలకులు వచ్చాను అక్కడ నేను లేను అని కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ మీన్స్ నేను ఒక డ్రీమ్ జరుగుతుంది అని. సో ఇప్పుడు రియలైజ్ అయినప్పుడు కూడా అలానే వాళ్ళు ఈ శరీరం నాది కాదు, అక్కడ ఒక డ్రీమ్ జరుగుతుంది అనేది అర్థమైపోతుంది, ఎగ్జాక్ట్గా అలానే కదా సార్. అంతే, వాళ్ళకి ప్రపంచం అనేది డ్రీమ్ మాదిరి కనపడిస్తుంది. అయితే మనకి డ్రీమ్లో ఉన్నప్పుడు సత్యంగా ఉంటుంది, వాళ్ళకి అట్లు కాదు, ఇది మనకి నడుస్తూ ఉన్నప్పుడు ఇది రియల్ కాదు అంట స్పష్టంగా గుర్తుంటుంది. ఎలా అంటే మనకి రియల్ దేనో. నా ప్రశ్న ఇంకొక కొద్దిగా మార్చి అడుగుతాను, ఏమంటే చెప్పండి, ఆత్ముడికి రియలైజ్ అవుతుంది అంటే ఇదంతా నేను శరీరం కాదు అంటే ఏ టైప్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ కానీ ఏమి ఉండదు, ఏది చూసినా కానీ అంత ఆత్మస్వరూపంగానే కనిపిస్తుంది, ఏమి గుర్తుంటుంది ఆఫ్టర్ లీవింగ్ దిస్ బాడీ 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 ఆ ఆత్మడికి రియలైజ్ అయిన ఆత్మడికి అక్కడ ఏ అంటే మనం ఇది కూడా సేమ్ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్, చనిపోయిన తర్వాత అంటే శంకరాచార్యుల వారి భాషలో కానీ ఎక్కడైనా దీని గురించి ఏమైనా ప్రస్తావన ఉంది, ఆ రియలైజ్ అయిన ఆత్మకి ఆఫ్టర్ ద డెత్ ఆ ఆత్ముడికి ఏమి గుర్తుంటుంది రియలైజ్ అయ్యా. మీరు అడిగే ప్రశ్న ఇతర ఉంది. ఇప్పుడు మనం కళ్ళలో ప్రాణం విడిస్తే మనుషులు అవుతారు, ఇక్కడ ప్రాణం పోతే దేవతలు అవుతారు, నోట్లో పోతే ప్రాణీలు అవుతారు, బ్రహ్మజ్ఞాని ఎట్లడిస్తారు ప్రాణము అంట ప్రశ్న. ఇది వస్తుంది శాస్త్రంలో, మీరు అడిగే ప్రశ్న మీరు వేరే తర అడుగుతూ ఉండరు. బ్రహ్మజ్ఞాని సత్యదే లేదే, ఆత్మకి ఇక్కడ నా సావు ఉందా. ఇప్పుడు వాడు ఏమనుకుంటాడు అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మ అనుకుంటారు. ఆత్ముడు ఎప్పుడు చేస్తాడు చూపించండి అంటారు వాళ్ళు, ఆ వాళ్ళ ప్రశ్నకు ఉత్తరమేయండి మీరు. ఆత్ముడు సత్యది అనేది లేదు, మరి నేను సత్యవాడు కాదు. ఇప్పుడు మనకి ఈ శరీరం నేనే ఉంటా ఎంత బాగా ఉందో వాళ్ళకి దీని ఐదంతులు బాగా పొదంతులు బాగా నూరంతు బాగా నేను ఆత్మస్వరూపుడు, నాకు శరీరం లేదు, దుఃఖం లేదు, శరీరం ఎప్పుడు లేదు అనిపిస్తుందో నేను నా నిజమైన స్వరూపం ఇది కాదు ఉంటా 100% కాదు సమ్ 200% మనకి ఫర్మ్ అవుతుందంట. ఫర్మ్ అయినప్పుడు మరి నేను శిస్తానుంట ప్రశ్న ఏమి అంటే ఆత్ముడిగా ఎవనుకు సవలే వాళ్ళకోలే మనకు లేదు, బట్ వాళ్ళకి అది రియలైజ్ అయ్యండి దాని ఇంకా దుఃఖం లేదు, మనకు అది రియలైజ్ కాకుండా దాని ఇంకా మనకి దాని అడ్రస్సే లేదు. ఉండి ఇప్పుడు వ్యవహారం దృష్టిని ఇంకా ఆ ఆర్నమెంట్ నేను కరిగించే దానికి ఆర్నమెంట్ ఉండేలే, బట్ గోల్డ్గా ఉంటుంది అనేది వాళ్ళకి గుర్తుంటుంది. ఈ శరీరం పైన ఈ శరీరం నేను కాదు అనుకుంటారే. ఇప్పుడు ఈ షర్ట్ నేను అనుకుంటాను పెట్టుకోండి, ఈ షర్ట్ నేను అనుకుంటే ఏమైతుంది గుర్తు మనకి, షాప్ని ఇంకా తెస్తాను కొత్త షర్టు నా కొడుకు ఇంకేస్తాడు ఏమైతుంది, నాకు శరీరం నాది కాదు
పఠార్ అంటే మనం చెంపలు కొట్టిస్తాం కో. ఇప్పుడు అదే షర్టు 30 ఏండ్లు ఏం కాలికేకేస్తారు మీరే, ఎలా పడుకోకుండాలే మీకు. మొదలు అది నేనే, ఇప్పుడు నేను కాదు, ఆ షర్ట్ మీరు కాదు గొత్తు. అయినా ఆ టైంలో ఆ షర్టు నేనే, నాకేమన్నా అయితే ఎట్లు కోపం చేసుకుంటానో, ఎవరన్నా నాకు కొడితే ఎట్లు కోపం వస్తుందో, ఆ షర్ట్ కట్ల అయినప్పుడు అంతే కోపం వచ్చాయి. అలా అటాచ్మెంట్ ఈ శరీరానికే కావాలనేది కాదు, ఈ అవుట్కే శరీరం ఇంకా ఆవుతుండేదానికి ఏమైనా హెచ్చు తక్కువైతే నాకు కోపం వస్తుంది. ఇండ్లు బడకిచ్చింటారు, మడకొడుతూ ఉంటే వాడు వస్తాడు ఓనర్. మీరు ఇంటికి గోడు మడకొడుతూ ఉంటే నా హార్ట్ పెయినే కొట్టినట్లుంది, వైద్యుషారు కొట్టండి. వాళ్ళేమొచ్చి వీడు హార్ట్ పెయిన్ మడకొడతారేమే, ఎలా ఉంది ఎట్లా. ఆ ఇల్లు వీళ్ళైపోతారు మనకంతా, ఇప్పుడు అట్లయితే ఉంది, అంతే అయితే ఉండేది. వాళ్ళకి అట్లా అయ్యలేదు, అది ఇంపార్టెంట్. ఒకటి, వాళ్ళు ఆత్మని దృష్టిని ఇంకా సావలేదు, వాళ్ళకు కాదు మనకు లేదు. బట్ మనము వ్యవహారం దృష్టిని ఇంకా తీసుకుంటే, పారమార్థ దృష్టి ఇంకా లేదు, వ్యవహారం దృష్టి ఇంకా తీసుకుంటే వాళ్ళు ప్రాణం విడిస్తారు. ప్రాణం ఎక్కడింకా పోతుంది అంటే దీన్ని జనక మహారాజు సభలో ప్రశ్న అడుగుతాడు జనక మహారాజును. వాళ్ళకి ప్రాణం ఎక్కడ పోయేదే లేదు, ప్రాణం కూడా ఆత్మమైపోయి ఉంటుంది వాళ్ళకి. మొదలు నేను ఈ శరీరం అనుకుంటుంది కదా, అది ఆత్మమే. నేను అహంకారం అనుకుంటుంది, అది జీవాత్మడు ఉంటుంది, ఆత్మడే. మనసు బుద్ధి అనుకో, చిత్తానికో ఉంటుంది కదా ఆత్మడు, బుద్ధి అనుకో ఉంటుంది కదా ఆత్మడు, మనసు అనుకో ఉంటుంది కదా ఆత్మడు, మరి ప్రాణాలు అనుకో ఉంటుంది కదా ఆత్మడు, శరీరము ఆత్మడు, అన్నీ ఆత్మడే. మీరు జ్యువెల్లో గోల్డ్ జ్యువెల్ చేసేసిందే, ఇది ఏమిటడుగుతుంది, ఏం చెప్తారు మీరు. దాని ఆ హుక్స్ ఉంటుంది, ఏమిది గోల్డ్. దాని డాలర్ ఉంటుంది హ్యాంగింగ్, ఏమది గోల్డు. దాని షేప్ అంత గోల్డ్ ఇడిచి ఇంకేమీ లేదు అనుకోతే అయింది వాళ్ళకి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అట్లా వచ్చినప్పుడు అది ఒకటి. రెండోది, వివేకానందులు చెప్తారు అడిగినప్పుడు, నువ్వు ఎంత బాగా నేను నిన్ను చూస్తా ఉన్నానో, నువ్వు నన్ను చూస్తూ ఉండవు కదా, దీనికింత నువ్వు పొదంట్ల ఇంకా బాగా ఆత్మను నేను చూస్తూ ఉన్నాను అంటారు వాళ్ళు. ఇవి రెండింటికి మీకు చెప్తే అర్థం బాగా ఇంకా అర్థం కావచ్చు. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇది వ్యవహారం, ఈ శరీరం నేను అనేది. నేను చూడాల్సి ఉంటే ఏముండాలి ఇక్కడ, మీరు చెప్పండి ఇప్పుడు ఏమేమి ఉండాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూడాల్సి ఉంటే మన వ్యవహారంలో ఇట్లా వ్యవహారం కావాల్సి ఉంటే ఏమేమి ఉండాలా, ఇవన్నీ ఉండాలా. కరెక్ట్. ఇప్పుడు మీరు నన్ను చూస్తారు, నేను మేము చూస్తాను, చెవుల్లో వింటాను, మీ శబ్దం నా శబ్దం వింటాను. ఇప్పుడు ఇవి వినాల్సింటే ఏమి ఉండాలా, లైట్ ఉండాలా. ఎన్నోసార్లు చెప్పినాను, నా కండ్లు బాగుండాలా, నా కండ్లు మిమ్మల్ని మీరు ఉండాలా ఫస్ట్. మీరేం లేకుంటే నేనేం చూస్తున్నాను, దానిపైన వెలుగు పోడాలా, నా కండ్లు బాగుండాలా. నా కండ్లు ఒక పరొచ్చింటే ఏం చేస్తారు, ఆ కండ్లలో నేను చూస్తే నా కండ్లు వెనకల మనసు చేరల్లా, మనసు వెనకల బుద్ధి బాగుండాలా. మెంటల్ హాస్పిటల్లో అడగండి, ఎవరప్పా ఇది ఏంటి, ఇది కుక్క అంటాడు వాడు, మన బుద్ధి భ్రమణ అయిపోయింది, వాడు ఏమిటి ఏమేమో అంటాడు. బుద్ధి బాగుండాలా, బుద్ధి వెనకల చిత్త, చిత్త వెనకల నేను అనే అహంకారం, ఇన్ని చూసి మీరు ఉండారు అనాలా. ఇప్పుడు ఆత్ముడు ఉండడం నీకు ఏం చెప్పు కావాలా, ఫస్ట్ ఎత్తుకుంటే మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాయి. మీరు చెప్తే ఇవన్నీ కావాలంటే ఇంద్రియాల అనుభవం ఉండాలా, మనసు అనుభవం ఉండాలా. ఇప్పుడు స్లీప్ అనుభవము ఏం కావాలంటాడు, ఏమి వద్దు సార్ అంటే, అట్లా ఆత్మను చూసేకి వ్యాధి వద్దు అంటే, ఆత్ముడు ఇక్కడ లేదో అక్కడున్నాడు ప్రశ్నలే, అంతట్లో ఉన్నాడు వాడు. మీను నీళ్ళు ఎక్కడుంది అంటారు అని ఎట్లా, ఆత్మ వాళ్ళకి అనుకోను కావా, ఆత్ముడు ఇక్కడ లేదో అక్కడ లేదో ప్రశ్న వచ్చాలే వాళ్ళకి. ఓటే అంతట్లో ఉండడా వాడిని, మీరేమిటి ఇంకా చూడాలా, ఈ శరీరం ఉపయోగించుకొని చూడాలనా, కండ్లు ఉపయోగించాము, నేను అహంకారం ఉపయోగించాలనా, మనసు ఉపయోగించాలనా, బుద్ధి చిత్త అహంకారము కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ ఆర్టిఫిషియల్ లైట్ కానీ లేకుంటే సన్ లైట్ కానీ కావాలనా, అట్లా నీ దానికింత బాగా చూస్తా ఉన్నాను. అది డైరెక్ట్ ఇంట్యూషన్. ఇక్కడ ఇవి ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేను ఉపయోగించాలా,
ఎట్లా చూడండి, ఐ థింక్ ఈ ప్రశ్నకు ఉత్తరం చిక్కే అనుకుంటాను. సో ఆత్ముడు రియలైజ్ అయిన వాళ్ళు వాళ్ళని అడగండి, మేము చచ్చేదే లేదు ఉంటారు. పోటీ అకస్మాత్ వ్యవహారం దృష్టి ఇంకా దేకి మిడిస్తాము అన్నా వాళ్ళకి మొదలై గుర్తయిపోయింటుంది. మనం ఇడిచిమిక ముక్తులయ్యేది కాదు, కొందరు ఇట్లా చెప్పేవాళ్ళు ఉండరు, ఎప్పుడు ముక్తులైతాం స్వామి, ఆత్మను తెలుసుకునేసి ఉంటారు వాళ్ళు, చచ్చిమిక ముక్తులైతారు ఉంటా. మా గురువులు చెప్తా ఉండరు మోక్షం అనేది ఏమో రోగమా, వాడు చచ్చిమిక వాడికి మోక్షం అయితే ఏంటి, అది ఎట్లా, అది ఒక రోగమా అని, అట్లా కాదు, అదేం సావచ్చే సాయాలన అదాన్ని, ఇంకా అది నిజమైన మోక్షం కాదు అంటారు. సో ఈ ధర మనము చింతన చేసేది. ఇప్పుడు ముందుకు పోతామంట, మనము నిన్న మనం చూసిండే దాంట్లోపున అది ఆయ, నెక్స్ట్ అది ఆయ, ఎరువు ఉండేది లేకుండేది, మనకి ఇవన్నీ డెఫినెట్గా అంతా కొత్తాయా. ఇక్కడ మనకి యావదైనా ఉండాల్సింటే అది అనాత్మే కానీ దానికి ఎనుకలతో ఒక సత్యం ఉండేది ఉండాల కదా అని అది చెప్పేది. పాము ఉండాల్సింటే పగ్గు ఉండాల, అదే తర నీళ్ళు ఉండాల్సింటే భూమి ఉండాల. మరి వెండి ఇంట నేను దాన్ని తప్పక తెలుసుకోవాల్సింటే దానికి ఎనుకలతోటో అది ఉండాల. అట్లే ప్రపంచము శరీరము అంటే అనుకోవాల్సింటే దాని ఎనుకలతోటో ఆత్ముడు ఉండాల. ఆ తర ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీ అడ్రస్ ఇవ్వండి. ఏమిస్తారు మీరు అడ్రస్? మీ అడ్రస్, మీ మీ అడ్రస్ ఏమిస్తారు మీరు? అమెరికా అడ్రస్ ఇస్తారు, కానీ మీరు ఇంటి అడ్రస్ ఇస్తారా? అది మీ ఇంటిదాయా? నేను మీ అడ్రస్ అడుగుతామన్నాను. ఆఫీస్ అడ్రస్ ఇస్తారా? అది ఆఫీస్ అడ్రస్ ఆయా? మీ అడ్రస్ ఏమి ఏంటారు? ఇప్పుడు ఏం చెప్తారు నెక్స్ట్ చెప్పండి. ఇండియా అడ్రస్ ఇస్తారు, అది ఇండియా అడ్రస్ ఆయా? మీ అడ్రస్ ఇవ్వండి ఏంటారు? అప్పుడు ఏం చెప్తారు చెప్పండి నాకు, మీ అడ్రస్ ఇవ్వండి ఏంటని. మీ అడ్రస్ నేను అడుగుతా ఉండదు, మీ ఇంటిది కానీ, మీ అంగడికి కానీ, మీ ఆఫీస్ కానీ, అమెరికాకి కానీ, వేరే దేశం కాదు. ఒకటి, రెండోది ఏం చెప్తారు, మీ పేరు చెప్తారు పెట్టుకోండి, శ్రీనివాసులు, నా అడ్రస్ శ్రీనివాసులు అంట ఉండి, మరి అంతలోపం కొత్తలే. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు ఒక పల్లి ఇంకా వచ్చిండే, ఏ మీ అడ్రస్ ఇయ్యారంటే చాలు వాడు, ఏ నా అడ్రస్ చాలా సింపుల్ రా, మన పేరు రమేష్ ఉంట, రమేష అంటే రాహిడ్చి పోస్ట్ ఇది త్యాంగుండు రాసిడు రా, పోస్ట్ మ్యాన్ తెచ్చిస్తాడు, అలాంటి పోస్ట్ మ్యాన్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఉంటుంది, చిన్నూరు అది 10-20 ఏళ్ళు ఉంటుంది, పోస్ట్ మ్యాన్ కొద్దంట, వానికి అడ్రస్ ఏమి రాసేదంట, వాడిది ఏమి వద్దు, వాడి పేరు వాడు ఊరు రాహిడిస్తే చాలంట. అట్లా ఇప్పుడు మనకి మీ అడ్రస్ అంటే అట్లా చెప్పేకే, మీ పేరు చెప్పేమి ఇంకా ఆ స్ట్రీటు, ఆ ఊరు, డిస్ట్రిక్టు, స్టేటు, దేశము అన్నీ మెన్షన్ చేయాల. సరే ఇప్పుడు మీరు పుట్టినప్పుడు మీకు ఆ పేరు వచ్చా, మీరు పుట్టిన తక్షణం మీకు పేరు పెట్టిండ్లే, దాని వెనుకలు మీరు ఎవరు, మీ అడ్రస్ యావది? అడ్రస్ లేదు, పేరు లేకుండా ఇంకా అడ్రస్ ఇక్కడ వచ్చే, మరి ఉంటరా లేదా? మీరు ఉంటారు, దాన్ని ఏమంటారు మీరు? ఆ శరీరము ఉంటారు. ఇప్పుడు ఆ శరీరం అడ్రస్ యావది? ఇప్పుడు తిరిగా ఆసుపత్రిలో యావదో ఒక జాగా చెప్పాలా, పుట్టింటే జాగా చెప్పాలా, ఇండియానో ఎక్కడో పల్లో గిల్లో యావదో గవర్నమెంట్ ఆసుపత్రి ఇంట్లోనో ఎక్కడనో ఇట్లా మనం చెప్తా పోవాలా? దాన్ని ఇంకా మన అడ్రస్ యావదప్ప అంటే ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని నన్నేమన్నా మీరు అడిగితే, సార్ మీకు యావ అడ్రస్ కావాలా సార్, ఒరిజినల్ అడ్రస్ కావాలన్నా, డూప్లికేట్ అడ్రస్ కావాలన్నా అంటే అర్థం. సార్ ఏం సార్ అడ్రస్ రెండు ఉంది అంటే, ఊనప్ప నువ్వేమన్నా డూప్లికేట్ అడ్రస్ అడిగితే తీసుకో, డాక్టర్ ఎస్ఎన్ నాగేంద్ర ప్రసాద్ కేర్ ఆఫ్ సోన్స్, మీ ఒరిజినల్ అడ్రస్ ఏం సార్? దానికి అడ్రస్సే లేదు, అంతొట్లు ఉంది కదా, మరి ఏం అడ్రస్ ఇస్తుంది నీకు అంటే అడగాల అంతే. లేకుంటే మీకు ఇంకా అర్థం కాకుంటే స్లీప్, నా అడ్రస్ స్లీప్, మీ స్లీప్లో చూసుకోండి, ఎవరన్నా చూసుకోండి, అక్కడికి వస్తుంది వాడిది, మీ అడ్రస్ ఏమో నా అడ్రస్ అదే, ఇద్దరికి డిఫరెన్స్ లేదు. మీ అడ్రస్ ఏమి? అదే అడ్రస్ నాది ఒరిజినల్లో అంటే వాళ్ళకి అర్థమయ్యలేదు పాపం, ఇప్పుడు మనకు అర్థమవుతుంది, నొగొస్తుంది. సో ఇంత ఉంటుంది మనకి వెచ్చ లెక్కాచారాలు అనిందే. అయితే ఇక్కడ ఒకటి మనకి తెలుసుకోవాల్సింది, పాము ఉండాల్సి అంటే పగ్గు ఉండాల, పాము అంటే తప్పు తెలుసుకోవాల్సి అంటే పగ్గు ఉండాల, అన్నిటికొని అట్లే. ఒకటి డూప్లికేట్ అంటే దాని వెనకలు ఒరిజినల్ ఉండాల,
అదే రీతి ఆర్నమెంట్స్ అంటూ ఉండాల్సి అంటే వెనుకతో గోల్డ్ ఉండాల, పాటు అన్ని చెప్పాల్సి అంటే మడికే గుడికే షావా తట్టే అంటే దాని వెనుకల మడ్డు ఉండాల. అదే రీతి ప్రపంచం అని చెప్పాల్సి అంటే దీనికి ఒక ఆధారం ఏమైనా ఉండాల కదా, ఏమది నిరాకారము, దాని ఏమో ఆత్మ అంటానండి, ఏమనా అనండి, ఒట్లో అది ఉండాల, అది లేక ఇది కనపరచలే. ఇప్పుడు అక్కడ పగ్గం లేదో పాము చూపించండి. ఇప్పుడు నాకు పాము అంటే ఎదుర్కొంటా ఉన్నాను. ఒకరింట్లో ఏమైనంటే ఒక అవ్వ ఎనుకలతో ఈ మన ఇండ్లో ఎనుకలతో ఒక ఓపెన్ ప్లేస్ ఉంటుంది, బాగి ఉంటుంది, అక్కడ చెట్లు గిట్లు పెరిగించుకో ఉంటాము. అక్కడ ఆ అవ్వకి దినాము పాము కమ్మడిస్తూ ఉండే. వాళ్ళ కొడుకు ఏ పాము ఉందిరా అక్కడ, నాకు పై తిగిలైతుంది, నేను ఆ పాము ఆట వాళ్ళని పిలివిచ్చింది, ఆ పాము తీవిచ్చిన అంట. వాడు గుర్తకుండే పగ్గము ఉంట, వాడు ఏం చెప్పినా ఆ అమ్మ ఇన్లే. వాటికి వాడేం చేసేంటే ఈ అవ్వకి తల సెరలేదు, ఏం చెప్పినా వినలేదు అని. ఇంతే వాడేం చేసేంటే ఒక పాము ఆటను పిలుచుకొని వచ్చేవాడు ఫ్రెండ్ ఊరికి ఏమన్నా పిలుచుకొని వచ్చింది అక్కడికి, ఆ పుంగి గింగి ఊవిచ్చేసి ఆ పగ్గం తీసుకొని పోయేస్తారు వాళ్ళు. తీసుకొని పోయేసింది అవును అడిగిరి అవాత్రిగా ఇప్పుడు ఉందా అంట, ఎంత పొంచేస్తురా ఎంత బా ఆ పాము నది ఎట్లరా పెట్టి అవతలిడిస్త్రీ ఏంటండ్రి అవన్నీ నీకు గుర్తేలే ఊరుకోండు ఒట్లా నేను తీపిచ్చినాను వాడు పగ్గం తీయించి. అట్లా పగ్గం తీస్తే పాము లేదు. అట్లే మనము ఇక్కడ తీసే పని లేదు, మనకి ఆత్ముడు ఉంటే గుర్త అయితే దీనికి ఇంపార్టెన్స్ లేకుంటే ఆయా అంతే మనం చేయాల్సిందది. సో అక్కడికి అన్నిటికూ యావటికైనా ఒకటి అసత్యంగా ఉండాల్సింటే దాని వెనుక తోట సత్యం ఉండేది ఉండాల. ఇది మనం నిన్న బాగా తెలుసుకుంటాం. మీ సార్ నాకు ఒక అంటే ఒక చిన్న పిక్చర్ లాగా వేసుకున్నాను సార్, మీరు చెప్పేదాన్ని. ఒక టార్చ్ లైట్ వేస్తాం సార్, ఒక టార్చ్ లైట్ వేసినప్పుడు టార్చ్ లైట్ వచ్చే టార్చ్ లైట్ నుంచి ఆర్ ఒక సూర్యుడి నుంచి వచ్చే ఏ లైట్ అయినా సరే ప్రతి కిరణము లైటే, దట్ ఈస్ కాల్డ్ లైటే. కానీ ఆ ప్రతి కిరణాన్ని మనం ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నాం, అది ఆత్మ అని, ఐ మీన్ అది మనస్సు అవ్వచ్చు, బుద్ధి అవ్వచ్చు, ఇంద్రియాలు అవ్వచ్చు, ఏదైనా సరే దానికి ఒక్కొక్క రేకి ఒక్కొక్క నేమ్ పెట్టాం మనం. అలాగే ఆత్మస్వరూపం నుంచి వచ్చే ప్రతి ఒక్క రేకి మనం ఒక నేమ్ పెట్టాం, ఆ నేమ్సే మనం పిలుస్తున్నాం. ఎప్పుడైతే రియలైజ్ అయిన వాడికి ఆత్మస్వరూపం నుంచి వచ్చే ప్రతి రే, ఐ మీన్ మనసు అవ్వచ్చు, బుద్ధి అవ్వచ్చు, బాహ్య ప్రపంచం అవ్వచ్చు, ప్రతిదీ ఒక ఆత్మస్వరూపం లాగే కనిపిస్తుంది. అంతే కరెక్ట్. ఒక స్మాల్ పిక్చర్ లాగా వేసుకున్నాను సార్, నేను ఏం లేదు. కరెక్ట్ అమ్మా, వెరీ గుడ్. ఒక అంటే అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, ఒక టార్చ్ లైట్ నుంచి వచ్చే ప్రతి రే లైటే, వచ్చే ప్రతి కనిపించే ప్రతి ఇది అది కూడా ఆత్మస్వరూపమే. అవును, వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది ఇది ప్రతిదీ ఇది ఆత్మనే, ఇది ఆత్మస్వరూపమే అని. కరెక్ట్. ఇప్పుడు సూర్యుడు బేరే, ఆ కిరణాలు బేరే కాదు, సూర్యుడే కిరణాల రూపంలో కనపడిస్తూ ఉన్నాడు. అదే రీతి ఆత్మడే ఈ అనాత్మ రూపంలో కనపడిస్తూ ఉన్నాడు. సూర్యుడు లేక కిరణాలు చూపించక అయ్యలే మీరు, ఆత్మడు లేక ఈ అనాత్మకి వెలలేదు. దీనికి వెల ఎప్పుడు ఉంటే అది ఉంటేనే దాన్ని ఇంకా ఇదే తరని మనం అర్థం చేసుకోవాల్సింటిది ఇక్కడ. సో అక్కడికి మనకి డెఫినేషన్ ప్రకారం, నెన్నిట్ ప్రకారము సత్యము అథవా ఆత్మము అయితే మన నిజమైన స్వరూపము అంటే దానికి డెఫినేషన్ ఏమేమి ఉండాలా, ఏమేమి ఉండాలా చెప్పండి. శాశ్వతమై ఉండాలి, అది ఆల్వేస్ ఆబ్జెక్ట్ అవ్వదు, ఆల్వేస్ సబ్జెక్ట్ గానే ఉండాలి. కరెక్ట్, షుడ్ ఆల్వేస్, అది శాశ్వతం, శాశ్వత. కరెక్ట్. ఏ స్టేట్స్ ఉండవు దానికి, స్టేట్స్ లేదు. ఇంకొకటి ఇంపార్టెంట్, శాశ్వతం. ఇంకొకటి చెప్పండి సార్. నో మాడిఫికేషన్, మాడిఫికేషన్స్ కాకూడదు, బదలావణ అయింది. మీరు అనాత్మ తీసుకోండి, మాడిఫికేషన్ అయింది, అది ఇంపార్టెంట్. ఆమెకి ఇది ఎప్పుడు ఆబ్జెక్టే,
ఈవన్ మన ఈ శరీరం కూడా ఆత్మనికి ఆబ్జెక్ట్. ఈ శరీరం సబ్జెక్ట్ అయి ఉండాలి. అది ఎప్పుడు సబ్జెక్ట్ అయి ఉంటుంది ఆ తర. ఒకటి. రెండోది, మీరు ఇప్పుడు చెప్తారు కదా మా సౌజన్య గారు, దాన్నే నేను ఇంకో ఇంత వేరే రీతిలో చెప్తాను. ఇప్పుడు ఆ సూర్యుడిని ఇంకా రేస్ వస్తుంది, ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది? 40 డిగ్రీ 40 లేదో, మీ ఆంధ్రాలో 30-40 ఉండొచ్చు, మా కర్ణాటకలో 34 పైన పోయాలి, మా ఆశ్రమం పోతే 37 ఉండొచ్చు, మీ ఆంధ్రాలో ఐ థింక్ ఎప్పుడు 40 ఉంటుంది, ఐ డోంట్ నో. ఇప్పుడు కొన్ని దేశాల్లో, మీ అమెరికాలో కూడా అట్లయితే ఉందంట కదా, హాట్ వేవ్ అనిందే కొనకి జనాలంతా చచ్చిపోతూ ఉండారంట. ఐ హెర్డ్ దట్ ఏదో దేశం లోపల ఆ కాళ్ళు గిచ్చి ఉంటాం, అన్ని అంటుకొనేస్తుంది కాళ్ళు కాళ్ళు, ఆ ఉడుక్కో ఏముట్టుకో, టెంపరేచర్ 50-60 పోయిందంట, అంత చచ్చిపోతూ ఉండరు. అది మొదలే ఇంగ్లాండో ఏదో దేశమో, కోల్డ్ దేశం, అక్కడ ఎప్పుడు ఐస్ ఫాల్ ఉండే అట్లది, అంత టెంపరేచర్ అయిపోయి వాళ్ళు తడిలోపక వాళ్ళు చచ్చిపోతూ ఉండారంట. ఎన్నోసారి నా టీవీలో వస్తూ ఉంది, ఇక్కడ మీ అమెరికాలోనూ ఎక్కడో కొన్ని జాగాలు అట్లా అయింది అని చెప్తూ ఉండారు. అదేమైనా నాకు కొత్తలే, ఏమైనా కానీ ఇప్పుడు సౌజన్య వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ లోపల, కిరణాల లోపల ఎంత ఉంది టెంపరేచరు? ఇంతే మ్యాక్సిమం 40-30, లేకపోతే మ్యాక్సిమం అయినా అకస్మాత్తు 60-100 పెట్టుకోండి, 100కి పోయలే ఉన్నీ. ఇప్పుడు సన్ దగ్గర అంతే ఉంది మీ టెంపరేచరు? నా ప్రశ్న. మరి అట్లా ఈ శరీరము, ఈ తల్ని ఇంక పెట్టి కాళ్ళు వరకు నేను నీకి, ఇది నేను కాదు, నిజమైన నేను దీని ఎనుకలుండే ఆత్ముడే అయితే మనము తప్పు కల్పన చేసుకున్నప్పుడు ఇదంతా పూర్తి నేను ఉంటాను. ఈ నేను అనేకి డిఫెన్స్కి ఆవుతుండే నా ఇల్లు, నా కొడుకు, నా కారు, కొత్తగా తెచ్చే కారు ఇవిడితే చెప్పింది కదా, నా షర్టు, దాన్ని నేను ఉంటా అనుకుంటాం అనేలే. నేను ఎవరు చెప్పేలేదు నేను ఉంటే ఎవరు అనేలే, అంటే మెంటల్ హాస్పిటల్. బట్ అయితే మనము దాన్ని మనపై నేసుకొనిస్తాము, దీనికి ఓవర్లాపింగ్, నేనే అది అయిపోయినట్లు బిహేవ్ చేస్తాము. ఇప్పటికి అక్కడ కూడా నేను చెప్పాను కదా, మీరేమైనా మాళ్ళు కొడితే నా హార్ట్ పైన కొట్టినట్లయితే, వీళ్ళు హార్ట్ కాదు బట్ వాళ్ళు ఆ ఏమంటారు దానికి ఒక ఫాల్స్ ఇది వాళ్ళు దానిపై వేసుకుంటారు, వాళ్ళు ఆ ఇల్లు వాళ్ళు అయిపోతారు అట్లా. ఇప్పుడు ఆ అది కూడా నేనైపోతాను. ఇప్పుడు బరీ శరీరంలో నేనయ్యేది ఉండి, ఇది ఊగహంతము, ఇది అందరికీ ఉంటుంది, మనకింత ఆవుతుండే వస్తువులు నేను అనుకుంటాను. ఇప్పుడు మన గాఢ నిద్రలో ఉండే నేనుకి, ఈ శరీరంలో నేనునికి, ఈ శరీరం ఇంకా ఆవుతుండే నా వస్తువులోపు నేను అనేకి ఎంత వ్యత్యాసం ఉంది? ఈ డిఫరెన్స్ నేను చెప్తా ఉండే. సూర్యుడిలో ఉండే శాఖానికి, కిరణాల్లో ఉండే శాఖానికి ఆ తర ఎంత డిఫరెన్స్ అవుతుంది. సో యాలిదిట్లా ఇక్కడ ఇది మనకు అందరికీ సానా ఇది ప్రీతి ఉంటుంది, ఇది నేను ఉంటే ఇదే ఫస్ట్ ఆమెనిక నా వస్తువులు అనింది. ఆత్మునికి చాలా దగ్గర అంటే అంతట్లో ఆత్ముడు ఉండాడు. ఇది కూడా మన వ్యవహారం దృష్టిని ఇంకా ఈ బుద్ధి దగ్గర ఉంటుంది, నేను అనే అహంకారం దగ్గర ఉంటుంది. దానికింత కొంచెం దూరం ఉంటే చిత్తము, చిత్తం ఇంకా బుద్ధి, బుద్ధిని ఇంకా మనస్సు, మనస్సుని ఇంకా ఈ ఇంద్రియాలు, ఇంద్రియాలని ఇంకా కర్మేంద్రియాలు. ఇక్కడ వరకు మనకి ఎక్కడ పుట్టినా నేను ఉంటాను. ఆ తర దీన్ని ఇంకా ఆవతలకు పోయిన తక్షణము అది నాది ఏంటి నేను చెప్తాను, చెప్పేటప్పుడు కదా కదా ఇక్కడి వరకు, ఇక్కడ మీరు ఎవరు? మనం మిర్రర్ ముందు నేర్చుకొని ఈ శరీరంలో ఉండేది ఇదంతా నేను, ఇక్కడిని ఇంకా ఆవుతూ ఉండేది నాది అంటాను. సో మనకి ఇప్పుడు క్లియర్గా విడిపించుకోవడం, ఇది కూడా నేను కాదు, ఇది కూడా నాది. ఆత్మనికి కంపేర్ చేసేంటే ఆత్ముడు దీన్ని ఉపయోగించుకునే ఇన్స్ట్రుమెంట్ అంతే, ఇవన్నీ ఉపయోగించుకుంటాడు ఆత్ముడు అంతే. సో దాన్ని ఇంకా అది నేను
ఇది నాది, దీనికింత అవుతుండేది కూడా నాదే, బట్ ఇవి రెండిట్లో నేను డిఫరెన్స్ చేసుకుంటాను. అంటే ఇక్కడి ఇంకా ఇక్కడికి వ్యవహారంలో మనం చేసేది ఇక్కడి ఇంకా ఇక్కడికి నేను, ఇక్కడి ఇంకా నాది అవుతుకుండేదంతా నాది అంటా చేసుకుంటాం. మనం డిఫరెన్స్ ఊరికి మీకు చెప్పింది ఆ ఎగ్జాంపుల్కి అంత చాలు. లైక్ బికమింగ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ కదా సార్. చూడండి ఆబ్జెక్ట్ ఇవన్నీ ఆబ్జెక్ట్సే, మనం సబ్జెక్ట్ అయిపోతాం, అదే వచ్చిండే తప్పు. ఇది మన గొత్తు క్లీన్ ఆబ్జెక్ట్ అంట, పోని ఇది చేయండి. ఇల్లు 100% గ్యారంటీనా, అది ఆబ్జెక్ట్ నాకింత పేరే అంట. ఇప్పుడు దాంట్లో నే సబ్జెక్ట్ అయిపోతాం, నేనే అయిపోతాను అని అప్పుడు దుఃఖమైంది అంట. ఒరిజినల్ ఉండే దాన్ని నేను ఉంటానండి, అగ్రి. యావదు మనం లేదో దాన్ని నేను ఉంటే ప్రాబ్లం వస్తుంది అంట చెప్తాను. ఓ ఏడున్నర అక్కడికి ఆరు ఇంకా ఏడున్నర, సో ఇక్కడికి నిలిచిపెడతాము ఈ పదం. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఓం శాంతి శాంతి శాంతి, జై గురుదేవ్.